ಕ್ಷಣಮೈ ನೀಡುವನು ನೀನು ನಡೆಸಿನ ಮಾರ್ಗ ಆರಾಧ್ಯುಡ ಕೇಸರಿಯ ನೀತೋ ನಾನು ಬಂಧನ ಮಾಧುರ್ಯಮೇ ನಾ ಜೀವಿತ ಸಂತೋಷಮೇ ನೀತೋ ನಾನು ಬಂಧನ ಮಾಧುರ್ಯಮೇ పర్వతాల తొలగిపోయినా మెట్టలన్నీ తద్దరిల్లినా వీడని నీ కృపలో మారని నీ బంధనతో వీడని నీ కృపలో మారని నీ బంధనతో నన్ను కాచినావు నీ దరికి చేర్చినావు నన్ను కాచినావు నీ దరికి చేర్చినావు తొలుకునయ్య దేవని నా మనసుతో ముదముతో ప్రేమించితో నాత్మతో పెనుతుపాన కోల దోసినా ఆ సాగరాలు పొంగి పొరలినా పెనుతుపాన కోల దోసినా కరగని నీ కరుణతో మరువని మమకారముతో కరగని నీ కరుణతో మరువని నమ్మకారముతో చేయి చాచినావు నన్నాదరించినావు చేయి చాచినావు నన్నాదరించినావు తొలుతునయ్య దేవునికు నా మనసుతో మృదముతోట ప్రేమించి నాత్మతో కుంటివి లోకమంత నన్ను విడచినా నీవు నన్ను విడవకుంటివి లోకమంత నన్ను విడచినా నీవు నన్ను విడకుంటివి పరిశోధుడా నా ప్రాణ ప్రియుడా పరిశోధుడా నా ప్రాణ ప్రియుడా తొలుతునయ్య దేవని నా మనసుతో ముఖముతో ప్రేమించి ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా ప్రేమ పూర్ణుడా మా స్తుతికి పాత్రుడా మదపురాణి మధురమైన దివ్య ప్రేమతో యేసురాజ నిలుతుమయ్యని మహిమలో మదపురాణి మధురమైన దివ్య ప్రేమతో
యేసు రాజని నిలుపుమయ్యని నిత్య మహిమలో ఒకరోజు కింద అందమా పువ్వు కింద పరిమళమా ఒకరోజు కింద అందమా చూస్తున్నది ఉదయమే చూస్తున్నది ఉదయమే రాలిపోతున్నది త్వరలోనే రాలిపోతున్నది త్వరలోనే పువ్వు కింద పరిమళమా ఒకరోజు కింద అందమా ఓ చిన్న పువ్వు తన జీవితంలో పరిమళాన్ని ఇస్తుందయా ఓ చిన్న పువ్వు తన జీవితములో పరిమళాన్ని ఇస్తుందయా ఆ పువ్వు కంటే మరి గొప్పగా చేసిన నీలో ఆ పరిమళముందా ఓ చిన్న పువ్వు తన జీవితంలో పరిమళాన్ని ఇస్తుందయా ఆ పువ్వు కంటే మరి గొప్పగా చేసిన నీలో ఆ పరిమళముందా పువ్వు కింద పరిమళమా ఒకరోజు కింద అందమా ఒకనాడు యేసు మన పాపములకై పరిమళాన్ని విదజల్లెను ఒకనాడు యేసు మన పాపములకై పరిమళాన్ని విదజల్లెను ఆ యేసు మరణం నీ కోసమేనని ఇక నైనా గమనించవా ఆ యేసు మరణం నీ కోసమేనని ఇకనైనా గమనించవా పువ్వు కింద పరిమళమా ఒకరోజు కింద అందమా కలిగి అందరినీ ఆకర్షించను అతి చిన్న ప్రతి పువ్వు కలిగి అందరినీ ఆకర్షించను బహుకాలము బ్రతికి బహుజనులను పిలిచి సువార్తను విదజల్లవా బహుకాలము బ్రతికి
బహుజనులను పిలిచి సువార్తను వెదజల్లవా నువ్వుకింత పరిమళమా ఒకరోజుకింత అందమా నువ్వుకింత పరిమళమా ఒకరోజుకింత అందమా పూస్తున్నది ఉదయానే పూస్తున్నది ఉదయానే రాలిపోతున్నది త్వరలోనే రాలిపోతున్నది త్వరలోనే పూకింత పరిమళమా ఒకరోజు కింద అందమా
సఫలము చేసి ప్రియుడాయేసయ్యా నిన్ను చూడాలని ప్రియుడాయేసయ్యా నిన్ను చేరాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని కన్నీరో
కలుగును గాక. విషయం చెప్పాలిరా. ఏంటమ్మా, ఈ చెల్లిని తల్లిని తండ్రిని ఎవరిచ్చారో తెలుసా? అవును మమ్మీ. ఆ చెల్లిని నీ కోసం ఆ దేవుడే ఇచ్చాడు, చూసావా? తల్లిగా తండ్రిగా అన్నగా చెల్లిగా ప్రేమను పంచాలనే ఇచ్చాడు, ఇది తెలుసా? తల్లిలో ప్రేమను ఉంచాడు, అది తల్లిది కాదు, అది తండ్రిలో ప్రేమను ఉంచాడు. తల్లి తండ్రి అన్న చెల్లి చూపిన ప్రేమలన్నీ తనవే, ప్రేమను చూపాడు ఇలా చెప్పకపోతే ఎలా, ప్రేమను చూపాడు ఇలా చెప్పకపోతే ఎలా. తండ్రిని అన్న చెల్లిని నీ కోసం ఆ దేవుడు ఇచ్చాడు, చూసావా? కలిగించాడు, ఆహారం వడ్డించాడు, తల్లిలాగా మూత పెట్టి ఆహారం దాచాడు. సృష్టినే కలిగించాడు, ఆహారం వడ్డించాడు, తల్లిలాగా మూత పెట్టి ఆహారం దాచాడు. ఎండ నీకు తగులకుండా మేఘమే ఇచ్చాడు, నీవు నిద్రపోవాలనే రాత్రియే ఇచ్చాడు. ఇంత మంచి దేవుని తెలుసుకున్నావా? తన ప్రేమనే చూపినా, నీ ప్రేమ చూపించవా? తన ప్రేమనే చూపినా, నీ ప్రేమ చూపించవా? ప్రేమను చూపాడు ఇలా చెప్పకపోతే ఎలా, ప్రేమను చూపాడు ఇలా చెప్పకపోతే ఎలా. అమ్మ ప్రేమనికిచ్చాడు, అమ్మ అని పిలిపించాడు, తల్లి తండ్రి ప్రేమను పొందమని ఇచ్చాడు. అమ్మ ప్రేమనికిచ్చాడు, అమ్మ అని పిలిపించాడు, తల్లి తండ్రి ప్రేమను పొందమని ఇచ్చాడు. తల్లి తండ్రి ప్రేమను చూసి దైవం ప్రేమ మరిచావా? బంధాలను ప్రేమించి నీవు దేవునే విడిచావా? ఇంత మంచి దేవుని మరచిపోయావా? ఏ తొలిదన్నుంచినా, ఏ బడి నోనది చెప్పినా, ఏ తొలిదన్ని నేర్పించినా, ఏ బడి నోనది చెప్పినా, ప్రేమను చూపాడు ఇలా చెప్పకపోతే ఎలా, ప్రేమను చూపాడు ఇలా చెప్పకపోతే ఎలా. తల్లి తండ్రిని అన్న చెల్లిని నీ కోసం ఆ దేవుడు ఇచ్చాడు, చూసావా? తల్లిగా తండ్రిగా అన్నగా చెల్లిగా ప్రేమను పంచాలని ఇచ్చాడు, తెలుసా? తల్లిలో ప్రేమను ఉంచాడు, అది తల్లిది కాదు, అది తండ్రిలో ప్రేమను ఉంచాడు. తల్లి తండ్రి అన్న చెల్లి చూపిన ప్రేమలన్నీ తనవే,
ప్రేమను చూపాడు ఇలా చెప్పకపోతే ఎలా ప్రేమను చూపాడు ఇలా చెప్పకపోతే ఎలా అలాగే ఈ మధ్యలో ఈ సమయంలో మా మధ్యలో ఉన్న సామ్రాట్ గారు అలాగే రమ్య గారు వచ్చి ఒక పాటను ఆలపించవలసింది. సంఘాన్ని గౌరవించాలి స్త్రీ ముసుగు వేసుకుని దేవునికి ప్రార్థించాలి నిన్ను చూసి అందరూ ప్రవర్తనను మార్చుకోవాలి అది చూసి దేవుడే ధన్యురాలు నీవని పొగడాలి భర్తను మార్చుకునే భార్యవా భర్తకే భారమవుతున్న దానివా భర్తను మార్చుకునే భార్యవా వేషమే వేసుకునే వేషధారివా నీ శిరస్సునే నీవు యజమాని అని పిలువు లోబడుటలో నీవు ఆదర్శివై నిలువు చెల్లి అక్కగా నువ్వు కనిపించాలి అన్న తమ్ముడని ఎవరస్తుని చెల్లిగా పిలవాలి సువార్తకు సహకారిగా నువ్వే ఉండాలి నిన్నే చూసి నిజమైన సహకారివని అనాలి జీవగ్రంథంలోనే ఇలా నీ పేరు రాసుకోవాలి సహకారి వినీవని నిన్నే మలిచాడు భార్య దొరికిన ప్రతి వారికి మేలని తలచాడు కలంకరణతో అందరినీ ఆకర్షించాలనుకోకు అంతరంగ స్వభావమే చూస్తాడని నువ్వు మరువకు నీవు కన్న పిల్లలతో నీ తల్లే గుణవతని పొగడాలి ధన్యురాలు అనాలి ముసుకు వేసుకుని సంఘాన్ని గౌరవించాలి స్త్రీ ముసుకు వేసుకుని దేవునికి ప్రార్థించాలి నిన్న
నిన్ను చూసి అందరూ ప్రవర్తనను మార్చుకోవాలి అది చూసి దేవుడే ధన్యురాలు నీవని పొగడాలి భర్తను మార్చుకునే భార్యగా భర్తకే భారమవుతున్న భార్యవా భర్తను మార్చుకునే భార్యవా వేషమే వేసుకునే వేషధారివా నీ శిరస్సునే నీవు యజమాని అని పిలువు లోబడుటలో నీవు ఆదర్శివై నిలువు ఇది ఆపకండి మీరు హలో మంచి పాట పాడి వినిపించిన సామ్రాట్ గారికి అలాగే రమ్య గారికి సభ తరపున వందనాలు అలాగే మన మధ్యలో పేతురు గారు ఉన్నారు దయజనులు దయచేసి వచ్చి పాట పాడి ఆలపించవలసిందిగా ఈ యొక్క సభ తరపున ఆహ్వానం తెలియజేస్తున్నాను ఇక్కడికి రండి దయచేసి దేవుని నామానికి మహిమ కలుగునుగాక పాటకు సమయం ఇచ్చిన అయ్యగారికి మా హృదయపూర్వక వందనాలు కూడి వచ్చిన సంఘస్థులందరికీ మా హృదయపూర్వక వందనాలు మరి కీబోర్డు కొట్టేవారికి శ్రవణ శిష్టి వారికి మా హృదయపూర్వక వందనాలు ఆమేన్ సమర్థుడైన నా యేసయ్య సమస్తము నీ వశమై ఉన్నవి నీవే అనంత జ్ఞానమునకు మూలం నీవే నా సంపద గనివి సమర్థుడవైనా యేసయ్యా సమస్తము నీ వశమై ఉన్నవి సమర్థుడవైనా నా యేసయ్యా సమస్తము నీ వశమై ఉన్నవి నీవే అనంత జ్ఞానమునకు మూలం నీవే నా సంపదల గనివి నీవే అనంత జ్ఞానమునకు మూలం నీవే నా సంపదల గనివి ఆరాధన నీకే సయ్యా ఆరాధన నీకే సయ్యా ఆరాధన నీకే సయ్యా ఆరాధన నీకే సయ్యా సమర్థుడవైనా నా యేసయ్యా సమస్తము నీ వశమై ఉన్నది అందరూ అందరూ చెప్పలు పెడతాం సంతోషంగా కోపమా
అలాగే వెండి తెరలపై అద్భుతమైన వీడియో క్లిప్పింగ్ సాంగ్స్ చూసాము. మన మధ్యలో చిన్నపిల్లల కార్యక్రమం ఉంది. దయచేసి పేర్లు ఇచ్చిన వారందరూ లైన్లో ఉండండి. ఈ సమయంలో చిన్నారి బ్లెస్సీ వచ్చి తాను నేర్చుకున్న దేవుని మాటలు వినిపించవలసిందిగా సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను.
ఆదికాండము, నిగ్మకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సామ్యల్ మొదటి గ్రంథము, సామ్యల్ రెండో గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, రాజుల రెండో గ్రంథము, దినమంతాంతల మొదటి గ్రంథము, దినమంతాంతం రెండో గ్రంథం, ఏజ్రా, నెహెమ్యా, ఎస్తరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, హేషియ, యిర్మీయా, ఇలపవాక్యములు, హెస్కేలు, దానియేలు, హోషియా, యావేలు, ఆమోసు, యుబద్య, యూన, మీక, నహోము, హబకుక్కు, జఫన్య, హగ్గాయి, జకర్య, మలాకి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యూహాన్ సువార్త, అపొస్తల కార్యములు, రోమీలకు, మొదటి కొరింథీయులకు, రెండో కొరింథీయులకు, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీలకు, యాకోబు, మొదటి పేతృ, రెండో పేతృ, మొదటి యూహాను, రెండో యూహాను, మూడో యూహాను, యూదా ప్రకటన గ్రంథం. కీర్తనలు మొదటి అధ్యాయం. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపకాశకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కలువలై యోరను నాటిబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయుదంతయు సఫలమగును. దుష్టులలా ఉండక గాలి చెదరు కొట్టు పొట్టు వలె ఉండును. కాబట్టి న్యాయవిమస్తలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనంకు నడుపును. ఆమే. కీర్తనలు చాలమ్మా. మీ అందరికీ ప్రభుపేట నామందనములు. నేను చెప్పబోయే అంశం పేరు చారిత్రాత్మకమైన నగ్న సత్యాలు. ముఖ్యాంశం మరొకసారి చారిత్రాత్మకమైన నగ్న సత్యాలు. మా జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారు దేశానికి ఎందుకు నిలిచారంటే, క్రీస్తు చెప్పిన మాటలను ఉపయోగించుకోవడం వలన. ఆ మాట ఏదనగా, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక దుష్టుడు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా త్రిప్పుము, అది కూడా క్రీస్తు పలికినదే. రెండో మాట ఏదనగా, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం, గాంధీగారును చంపుతున్న గార్స్ను క్షమించమని కోరాడు, అది కూడా క్రీస్తు పలికినదే. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అని యేసుక్రీస్తు వారు తండ్రితో కోరాడు. విశ్వానికైన షేక్స్పియర్ క్రీస్తు పూర్వం 700లో యెషయా ప్రవక్త 3:9 ఉపయోగించడం వల్ల చరిత్రానికి కొనిపోబడ్డాడు. ఆ మాట ఏదనగా, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. ఇంగ్లీష్లో మీకు ఇది అర్థమవుతున్నది వాక్య, మనం భూలోకాన్ని ఏలాలంటే, మార్గదర్శులుగా ఉండాలంటే మన వేదగ్రంథమైన బైబిల్ను పాటిస్తే కానీ సరిపోదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మంచి మాటలు మనతో పంచుకున్న కుమారుడు విశ్వరూప్కు వందనాలు. ఈ సభ తరపు నేను చెప్పబోయే అంశం యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చేసిన ప్రాంతాలు. గలలియా, యూదయ, సమరయ, కపెర్నహోము, కానాను, బేతనియ, నజరేతు, సిరియా, యోర్దాను, తిర్బా, మగదల, తూరు, గిన్నెసరేతు, యెరూషలేము, సీదోను, కైసరియ, నాయిను, గెరాషేనియల దేశం, తిబిరియా సముద్రం, హెర్మోన్ కొండ, దెకపోలి, ఎరుకో, కొరాజేను, బెచ్చగే సుకారు. థ్యాంక్ యూ అండి. ముందే లేపెను యేసునే, ఆ దేవుడు నిన్ను లేపును ఒకరో.
మూడవ దినము ఆ దేవుడు లేపెను ప్రకటించు పెందల కడ లేచి యేసు సువార్తను మరియ చెప్పింది అందరికీ ముందే సువార్తను ప్రకటించు పెందల కడ లేచి యేసు సువార్తను మరియ చెప్పింది అందరికీ ముందే సువార్తను తెలవారక ముందే లేపెను యేసునే ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజునే వార్తలు మీ ఇంటికే వస్తున్నాయి జననం మరణం హత్యైన తెలిసిన వార్తలే వస్తున్నాయి మరణిస్తే ఏమవుతాడు అది చెప్పరా స్వర్గం నరకం వెళ్ళేదేదో అది చెప్పరా నలుదిక్కులలో జరిగే మరణం వరకే తెలిపే వార్తలే వస్తున్నాయి మరణం తర్వాతేంటో జరిగే సంగతులన్నీ బైబిలే చెబుతున్నది తెలవారక ముందే లేపెను యేసునే ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజునే జగదత్త గ్రూప్ సాంగ్ ఉన్నారు దయచేసి అందరూ గమనించండి కళాశాల రెడీగా సిద్ధంగా ఉండాలి చెప్తాను గ్రూప్ సాంగ్ కోసం సిద్ధపడండి సిడిపి జగదత్త కళాశాల అందరూ గ్రూప్ సాంగ్ కొరకు సిద్ధపడాల్సిందిగా వేడుకుంటున్నాను బ్రేకింగ్ అని బ్రేకింగ్ అని చూపిస్తుంది మోసమే చేస్తున్నారు బ్రేక్ అయినది ఏసున్న సమాధని ఆ వార్తని దాచేశారు ఏదో మూలన జరిగిన కార్యం కాదని చెప్పారా రోమా ప్రభుత్వ కాలంలో జరిగిందని చెప్పారా రుజువులతో జరిగింది సమాధి ఖాళీగుంది శకపురుషుడని చెబుతుంది నమ్మిత స్వర్గం ఉంది క్రీస్తే రక్షకుడంది బైబిలే సాక్ష్యంగుంది పిలవారక ముందే లేపెను యేసునే ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజునే మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా నూతనమున్న యేసునిన్ను ఒప్పుకుంటాడుగా విశ్వసించి తిని గనుకే మాటలాడాలిగా స్వరమునిచ్చాడు కనుకే సువార్త చెప్పాలిగా Thank you.
యేసు గురించి చెప్పుకోవాలిగా. నీ సొంత విషయాలు ఇంతవరకు చెప్పుకున్నావుగా. ఎవరినైనా తన యొక్కకు నడిపించావా? బాప్తిస్మమిచ్చి సంఘానికి చేర్పించావా? పాపి మారితే సంతోషమేగా? వినుట వలన విశ్వాసం కలుగుతుందిగా. ప్రకటించవా మనిషి ముందు మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా. దూతల ముందు యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. మాట్లాడాలిగా స్వరమునిచ్చాడు సరికే సువార్త చెప్పాలిగా. ఒప్పుకొని చెప్పుకున్నాడుగా. ఆ చెప్పుకున్నదే నాసి మనకు ఇచ్చియున్నారుగా. స్వార్థ ప్రకటించవలసిన వారు ఉన్నది తెలుసా? స్వార్థ నీవు ప్రకటించకపోతే నరకమే తెలుసా? సమరయ స్త్రీ వినగానే ప్రకటించిందిగా. ఊరి వారినందరినీ నడిపించిందిగా. ప్రార్థించుటేనా ప్రకటించు ముందు మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా. దూతల ముందు యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. మాట్లాడాలిగా ఏ పొజిషన్
జీవితం గుణపాఠమని ప్రతి స్త్రీకి తెలిసిందిగా నీ గర్భము జీవాలని ఈనాడు తెలిపిందిగా జవరతారంలోని వివాహం కోరుకోవాలని పిల్లలను కంటూనే వంశావళి నిలపాలని ప్రభువును పరిపాలించి సంతానమును పెంచి నిందించుటకు అవకాశము వద్దని తారు జీవితము సంతానమి కారణము తమరు జీవితము శ్రీజాతికి గుణపాఠము నీ భర్త కొరకు కాపాడుకోవాలిగా పిల్లల కోసమే నీ దేహము దేవుని కట్టించాలిగా కన్యమరి అన్నవలే కష్టాలను భరించి నీ పిల్లలను దేవునిలో కోరిక తీర్చుకుంటూ పిల్లల పలుట కిందరిగా తన్నిందుకు తమరు జీవితము సంతానమి కారణము తమరు జీవితము శ్రీజాతికి గుణపాఠము పరదత్వం దేవుని కోసం తెలిసించింది పిల్లల కోసం నిలిచింది వంశానికి నిలిచింది క్రీస్తు వంశానికి నిలిచింది వంశానికి నిలిచింది క్రీస్తు వంశానికి హలో దయచేసి మరి గ్రౌండ్లో కానీ ఇటు పక్క కానీ దేవసేవకులు ఎవరైనా ఉంటే మిమ్మల్ని సాధారణంగా ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి మీరు అక్కడ ఉండటం వల్ల మాకు తెలియదు, దయతో మమ్మల్ని మన్నించి మరి సేవకులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి యొక్క కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ మరి నందిగామ, పెనగంచిపూర్లు, జగ్గపేట, కోదాడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి కోఆర్డినేటర్స్ని కూడా మరి అందరినీ వేదిక మీదకు రావాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. మరి సమయాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. మరి యొక్క సమయాన్ని ప్రార్థించి ప్రారంభించవలసిందిగా దయోజనులు మరి బెంజమిన్ గారు, బీసీఎం సూపర్వైజర్ కందిబండ వారిని మరి యొక్క కార్యక్రమ నిమిత్తమై ప్రార్థించవలసిందిగా వారిని కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పైన మా తండ్రి, పరలోకముందున్న మా నాయన, ఘనమైన శ్రేష్టమైన నీ నామాన్ని బట్టి వందనాలయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ యొక్క అపారమైనటువంటి ప్రేమ నీ పిల్లలైన మా అందరి పట్ల చూపించి అయా భయంకరమైన పరిస్థితుల మధ్య సురక్షితంగా మమ్మల్ని కాపాడి ఈ యొక్క సభలలో రెండవ దినాన ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ఈ విధంగా సమావేశమై ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ముందు జరగబోతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీ దాసుల ద్వారా మీరు వినిపిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను మేమందరము కూడా వినడానికి వినే చెవులు, గ్రహించే హృదయాలు మా అందరికి ప్రసాదించండి.
సత్యాన్ని గ్రహించినట్లు ఆత్మీయంగా బలపరచబడినట్లు తండ్రి మమ్మల్ని సిద్ధం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మాట్లాడన వింటున్నటువంటి మీ దాసులకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి అయ్యా మీ యొక్క ఆత్మచేత అయ్యా తండ్రి మంచి సంగతులను మాకు ఉపయోగకరమైనటువంటి సంగతులను వినిపించినట్లు కృప దయచేయండి. ఈ సభల ద్వారా అనేకులు మార్పు చెందినట్లు అయ్యా ప్రభునటువంటి యేసుక్రీస్తు ద్వారానే రక్షణ కలుగుతుంది అన్న సత్యాన్ని గుర్తించినట్లు సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ చివరి వరకు మీ కృపచేత ఈ కార్యక్రమాన్ని జరిగించమని నీ కుమారుడు మా రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించమని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. నిన్నటి దినము నుంచి మహాసభలను విజయవంతముగా జరిగిస్తూ ఉన్నారు మీకు ఇష్టలైన మీ కుమారులు. మా అన్నయ్య జాన్సన్ అన్నయ్యను బహుదూరము నుంచి ఈ ప్రాంతమునకు రప్పించి అనేక విలువైన సంగతులు మీ పిల్లల ఎదుట మీరు వివరిస్తూ ఉండగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన నిలవబడి మాట్లాడుచుండగా ఆయన హృదయమందు సమయోచితమైన జ్ఞానమును ఉంచండి. మీ కుమారునికి ముందుగా కొద్ది నిమిషాలు నేను మాట్లాడుచుండగా నాకు నువ్వు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అలాగే నిన్నటి దినము నుంచి బైబిల్ అనే ఈ మహాజ్ఞాన గ్రంథంలో మహావిజ్ఞాన సంగతులను తనదైన శైలిలో ఉన్నతంగా ప్రస్ఫుటంగా ఎంతో వివరణాత్మకంగా వివరిస్తూ కేవలం తన వాక్యంతోనే కాక తన పాటతో సైతం దేవుని వాక్యమును అనేకుల హృదయాలలోనికి చొప్పిస్తున్న డాక్టర్ అండ్ ప్రొఫెసర్ కింగ్ జాన్సన్ విక్టర్ గారు, మన అన్నయ్య గారికి నా హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించిన నాతోటి దైవజనులందరికీ కూడా నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రిల్లారా, ఒక మంచి సంగతిని ఈ రెండవ దినం ముఖ్య వాక్యోపదేశకులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సూచనలు గుర్తుపట్టారా? నిజంగా బైబిల్ను ఆకలింపు చేసుకున్నవారు, బైబిల్ను అర్థం చేసుకున్నవారు మాత్రమే ఇలాంటి ఆలోచనాత్మకమైన జ్ఞానయుక్తమైన పాఠాలు చెప్పగలరు. ఎందుకంటే దేవుని మాటను వివరించడం అంత సులువేం కాదు. ఆయన మనస్సు అంతరాలలోనికి వెళ్ళాలి, ఆయన ఎందుకు ఈ మాట చెప్పాడో ధ్యానించాలి, పరిశోధించాలి. ప్రిల్లరా, దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని వాక్యమును ప్రేమించేవాడు, అతనికంటే గొప్ప జ్ఞాని ప్రపంచంలో ఉండడు అన్నది నిజం. అతనికంటే భవిష్యత్ జ్ఞాని భూమి మీద ఉండడు అన్నది నిజం. ఎందుకు ఈ మాట చెప్పానంటే దేవుడు ఈ భూమి మీద మనలను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆ దేవాది దేవుడు పరలోకంలో ఉన్న ఈ భూమి మీద ఉన్న మనతో ఎప్పటికప్పుడు ఆయన సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు, అనాథలుగా విడిచిపెట్టలేదు. మిగిలిన జీవరాశుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పిస్తూ, మిగిలిన జీవరాశుల కంటే అమితంగా అధికంగా మనల్ని ప్రేమిస్తూ, మనం ఆయన పిల్లలము అని పదే పదే ఆ మాటకు ముద్ర వేస్తూ ఉన్నాడు ఆయన. నిజంగా ఈ భూమి మీద మనిషి ఉన్నాడు. ఆదాము అవ్వల కాలంలోనే దేవునితో ఉన్న ఒక మంచి బంధాన్ని వాళ్ళు తెంచుకున్నారు, పోగొట్టుకున్నారు. ప్రతి చల్లపూట వచ్చి వారితో ఒక స్నేహితుని వలె మాట్లాడే ఒక మంచి ఆ వాతావరణం నుంచి దేవునికి ఎదురు తిరగడం లేదా దేవునికి అవిధేయులై పాపం చేయడం వలన దేవునితో ఆ స్నేహాన్ని ఆ బంధాన్ని ఈ మనిషి పోగొట్టుకున్నాడు. అయినా దేవుడు ఈ భూమి మీద తాను జరిగించే ప్రతిదాని విషయంలో మనిషి అజ్ఞానిగాను లేదా ఏమి తెలియని అంధకారంలో ఉన్న ఏమండి అమాయకుడిగాను తన నిర్ణయాలకు బలి కాకూడదు లేదా తన నిర్ణయాలకు తాను బలిపశువుగా మారకూడదని ఎప్పటికప్పుడు దేవుడు మనిషికి తాను చేయబోయే ప్రతి దానిని తెలియచేస్తున్నాడు. ఒకనాడు ఆ
ఆదామోవల దగ్గరకు వచ్చి ప్రతి చల్లపూట మాట్లాడిన దేవుడు, ఒకనాడు అబ్రహాము దగ్గరకు వచ్చి స్నేహితునిలా మాట్లాడిన దేవుడు, ఆ తర్వాత కాలంలో మనుషులు మూర్ఖులైన కొన్ని సూచనల ద్వారా తాను చేయబోయే ప్రతి కార్యము వాళ్ళు తెలుసుకునేటట్లుగా చేశాడు. సూచన, అనేక సూచనలు ఈ భూమి మీద ఉన్న మనుషులకు దేవుడు జారీ చేశాడు. సూచన అంటే ఏంటి? సూచన ఇండికేషన్ అనొచ్చు. ఉదాహరణకు, వంటగదిలో వంట చేస్తున్న స్త్రీలకు కొన్ని సూచనలు ఉంటాయి. ఒక కుక్కర్లో రైస్ కావచ్చు, లేదా పప్పు కావచ్చు, లేదా ఏదైనా కర్రీ కావచ్చు. కుక్కర్లో పెట్టినప్పుడు కొంతసేపు అయిన తర్వాత దాని నుంచి విజిల్స్ వస్తాయి. ఆ విజిల్స్ దానికి ఇవ్వబడిన సూచన. అంటే లోపల పెట్టిన పదార్థం ఉడికిపోయింది, నీకు కావలసిన విధంగా తయారయ్యింది, ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇది పాడైపోతుంది, మాడిపోతుంది అని విజిల్స్ వస్తాయి. అలాగే ఏర్పాటు చేశారు. అంటే నీకు గుర్తు చేసేది, నీకు తెలియజేసేది, నీకు ఇండికేషన్ ఇస్తుంది, దాన్ని సూచన అంటాం. అలాగే మబ్బు పైకి వచ్చినప్పుడు, మా పడమటి దిక్కున మబ్బు పైకి వచ్చినప్పుడు, లేదా ఈ ఈ మబ్బంతా ఈ ఆకాశం అంతా మబ్బులమయమైపోయినప్పుడు వర్షం వస్తుంది అనడానికి సూచన. అలాగే మన దేహం ఉందనుకోండి, మన శరీరం అప్పుడప్పుడు వేడెక్కుతుంది, దానిని మనం జ్వరం అంటాం. వాస్తవానికి జ్వరం అనేది ప్రత్యేకమైన రోగం కాదండి. శరీర ధర్మశాస్త్రంలో శరీరం మనకిచ్చే ఇండికేషన్ అది. దేనికి ఇండికేషన్, దేనికి సూచన? మన బాడీలో ఏదో ఒక విషపూరితమైన పదార్థం ప్రవేశించింది, దానితో తెల్ల రక్త కణాలు పోరాడలేకపోతున్నాయి, నువ్వు వెంటనే డాక్టర్ని సంప్రదించి నీ ఆరోగ్యం కాపాడుకో అని నీ శరీరం నీకిచ్చే ఇండికేషనే వేడెక్కటం, సూచన అనొచ్చు. నీ దేహం నీకు సూచిస్తుంది, ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో మనం కంటితో చూడలేం గనక. దేవుడు అలా సెట్ చేశాడు. ఏమంటే బయట నుంచి ఎలాంటి యాంటీ బాడీ యాంటీజెన్స్, ఎలాంటి యాంటీజెన్స్ అంటే శరీరానికి హాని కలిగించే ఎలాంటి విషపూరితమైన పదార్థాలు, జీవులైనా లేదా పదార్థమైనా, నీ శరీరంలో ప్రవేశించినప్పుడు అది చేతుల ద్వారా కావచ్చు, లేదా మీరు తింటున్న పదార్థాల ద్వారా కావచ్చు, లేదా గాలి ద్వారా కావచ్చు, లేదా నీటి ద్వారా కావచ్చు, నీ శరీరంలో రక్త తెల్ల రక్త కణాల వ్యవస్థ ఉంటుంది, ఇమ్యూనిటీ వ్యవస్థ అంటారు, అది పోరాడుతుంది. అది కూడా పోరాడలేని స్థితిలో ఈ శరీరం వేడెక్కుతుంది. అలా వేడెక్కకపోతే లోపల ఏం జరుగుతుందో మనం పసికట్లేం, లోపల వ్యవస్థలు చిన్న భిన్నమై చచ్చిపోతాం. అంటే ఈ జ్వరం కూడా ప్రత్యేక రోగం కాదు. కొంతమంది ఒళ్ళు వేడెక్కగానే క్రోసిన్, కాల్పాలు పేర్లు తెలుసు కదా అని టక్కా టక్కా వేసేసుకుంటారు పారాసెటమాల్, కానీ వేయొద్దు. లోపల ఏం పాడైందో తెలియదు. కిడ్నీలో ప్రాబ్లం వచ్చిన వాళ్ళే వేడెక్కుతుంది, లివర్లో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు వేడెక్కుతుంది, ఏమండి గుండెలో ప్రాబ్లం వచ్చినా ఒళ్ళు వేడెక్కుతుంది. మొదట జరిగే సూచన ఒళ్ళు వేడెక్కడమే, అంటే మనకు తెలియజేస్తుంది. యాంప్లిఫైర్ ఉందనుకోండి, వేడెక్కుతుంటుంది అప్పుడప్పుడు. వేడెక్కింది కదా అని తడిగొడ్డదు, తొడగకూడదు దాన్ని. లోపల ఏ ట్రాన్స్ఫార్మర్ పోయింది, లేదా ఏ కాయిల్స్ పోయాయి అందుకే వేడెక్కుతుంది, వెంటనే వాటిని మార్పించాలి. అంటే లోపల జరిగిన ఒక విషాదం కావచ్చు, లేదా ఒక మంచి కావచ్చు, మనకు శరీరం తెలియజేస్తుంది, దాన్ని సూచన అంటాం. ఒక యాంప్లిఫైర్ తెలియజేస్తుంది వేడెక్కడం ద్వారా, అది సూచన అంటాం. పదార్థం ఉడికింది అనడానికి విజిల్ ద్వారా తెలియజేస్తుంది ఒక కుక్కర్, అది సూచన అంటాం. అలాగే ఈ ప్రపంచంపై దేవుడు తీసుకోబోయే ఎలాంటి నిర్ణయం విషయంలోనైనా దేవుడు ముందుగా చెప్పాడండి, అది ఆయన మంచితనం. ఈ మానవ ప్రపంచం ఎంత పాడైనా ముందుగా తాను చేయబోయే, లేదా తాను తీసుకునే నిర్ణయం, తాను శిక్షించబోయే విధానం ఈ ప్రపంచానికి ముందుగా తెలియచేస్తాడు. తెలియచేయడమే కాదు, అవి మీ మీదకు ముంచుకొస్తున్నాయి అనడానికి పలానివి 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 సూచనలు
అని ఆయన చెప్తాడు. అలా చాలా సందర్భాలలో ఆయన ఇచ్చినటువంటి కొన్ని సూచనలు, ఆయన ఇచ్చిన కొన్ని సూచనలు మనం ఆలోచన చేద్దాం. ఒకసారి ఆదికాండం 17 ఏమండి, ముందుగా నిర్గమకాండం చూద్దాం. ఆదికాండం వద్దు, నిర్గమకాండం, నిర్గమకాండం 3వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను, మోషేను పంపుతూ అంటున్నాడు. నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను పంపితిని అనడానికి ఇది గుర్తు. సూచన ఏంటది? నీవు ఆ ప్రజలను ఐగుప్తుని తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవిస్తారు, ఇది మీకు సూచన. ఆ తర్వాత నేను నిన్ను పంపితిని అనడానికి సూచనలు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను కింద పడే పామైంది, తిరిగి మరలా పట్టుకో, కర్ర అయింది. నీకు ప్రత్యక్షమైన దేవుడు పేరేంటి, ఆయన నీకు ప్రత్యక్షమయ్యాడు అనడానికి మాకు రుజువేంటి అని ఇశ్రాయేలీలు అడుగుతారయ్యా. నన్ను నువ్వు పంపుతున్నావు, నన్ను వెళ్ళమంటున్నావు, నేను వెళతాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన మాట నిజమని వాళ్ళు నమ్మడానికి నాకు ఆధారమేముంది? నువ్వు ప్రత్యక్షమయ్యావని చెబితే వాళ్ళు ఎందుకు నమ్మాలి అని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు అనేక సూచక క్రియలు ఇచ్చాడు. ఏ క్రియలు అవి? సూచక క్రియలు. ఏంట క్రియలు? కర్ర పడవేయగానే పామైంది, దాన్ని మరలా పట్టుకోగానే కర్ర అయింది, కుడి చేయి గుండె మీద పెట్టుకొని బయటికి తీయగానే కుష్టం వచ్చింది, మరలా గుండె మీద పెట్టుకొని బయటికి తీయగానే అది తగ్గిపోయింది, నీళ్లను నేల మీద పోయగానే రక్తం. ఇలాగో కొన్ని సూచక్రియలు ఇచ్చి మోషే నేను నీకు ప్రత్యక్షమయ్యాను అని ఒక నిజాన్ని నీకు ఇచ్చిన ఈ క్రియలే సూచిస్తాయి. కనుక వీటిని ఏమంటారు? సూచక క్రియలు, సూచక క్రియలు. అలాగూ ప్రేమైన దేవుని పిల్లలారా, మోషే దగ్గర మొదలుకుంటే అనేక మంది ప్రవక్తలను దేవుడు పంపించి వారికి జరగబోయే ఏ విషయంలోనైనా సూచనలను ముందుగా ఇచ్చాడు. అలాగ ఆయన ఈ ప్రపంచానికి లేదా ముందుగా ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఒక పెద్ద సూచన ఏంటో తెలుసా? యెషయా గ్రంథం ఒక పెద్ద సూచన. 7వ అధ్యాయము ఈ ప్రపంచానికి ముఖ్యంగా ఒకనాడు ఇశ్రాయేలీలకు ఆయన ఇచ్చిన ఒక పెద్ద సూచన 10వ వచనం నుంచి. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, పాతాళమంత లోతుగా ఉన్నా సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనా సరే, నీ దేవుణ్ణి సూచన అడుగు, నేను ఇస్తాను. అది పాతాళ లోకమంత లోతైన, ఊర్ధ్వలోకం అంటే పరలోకం గురించి అండి, అంత పెద్ద సూచన అయినా నన్ను అడుగు, నేను ఇస్తాను అని 14వ వచనంలో ఇచ్చాడండి సూచన. ఏంటా సూచన? కాబట్టి ప్రభువే, ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఈ లోకానికి ఇచ్చిన సూచన ఆలకించండి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. కన్యక గర్భవతి కుమారుని కనును, ఇది మీకు సూచన. రక్షకుడు మీ కొరకు వచ్చాడు అనడానికి సూచన. ఇజ్రాయేలునకు మరల దేవుడు రాజ్యం అనుగ్రహిస్తున్నాడు అనడానికి సూచన. కన్యక గర్భవతి కుమారుని కనునని ఒక మహాసూచన. ఏమండి దౌర్భాగ్యం ఏమిటంటే, ఎవరికి చెప్పబడిందో ఈ ప్రవచనం, ఎవరికి ఇవ్వబడిందో ఈ సూచన, ఆ సూచనను ఒకనాడు యూదులు గుర్తుపట్టలేకపోయారండి. ఎన్నో సూచనలు ఇచ్చాడు, యాకోబులో నక్షత్రం ఉదయించును అన్నాడు, కన్యక గర్భవతి కుమారుని కనును అన్నాడు. ఇలాంటి సూచనలు ఎన్నో ఇస్తే ఒకనాడు ప్రవక్తలండి
ఆ ఇవ్వబడిన సూచనలు ఇవ్వబడిన ప్రవచనాలు ఏ కాలంలో జరుగుతాయో ఎలా జరుగుతాయో ఆత్మ ఏ కాలాన్ని సూచిస్తున్నాడు అని చాలా శ్రద్ధగా పరిశీలించినట్లుగా వ్రాయబడింది. పేదరు గారు రాసిన మొదటి పత్రిక అపొస్తలుడైన పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10-11 వచనాలు చూడండి. మొదటి పేతురు మొదటి అధ్యాయం 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి అనగా క్రీస్తును గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ముందుగానే సూచనలు ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెను సూచనకు ఏ కాలమని సూచించిందో ఏ కాలమని ఆత్మ సూచన ఇచ్చిందో ఏ కాలంలో ఈ కృప జరుగుతుందని ప్రభువు వస్తాడని ఏ కాలంలో కన్యక గర్భవతి అవుతుందని ఏ కాలంలో ఇశ్రాయేలుకు రాజ్యం అనుగ్రహించబడుతుందని ఒకనాటి ప్రవక్తలండి పరిశీలన లేఖనములను పరిశోధించుచూ వచ్చారు. కానీ వారి కాలంలో జరగలేదు అది, వాళ్ళు వెళ్ళిపోయారు. తీరా ప్రభు వచ్చే సమయానికి అటు హేరోదు రాజు ఇటు ధర్మశాస్త్రోపదేశకులు శాస్త్రులు పరిశీలు యావత్ యోధ జాతి నిద్రపోతున్నారు. అప్పుడు తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారండి. బంగారము సాంబ్రాణి బోళము బహుమతులను పట్టుకొని హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. ఏమండి, గ్రంథంలో వ్రాయబడి ఆ ప్రభువు రావడానికి ముందు సూచనలు ఇవని స్పష్టంగా సూచనలు కూడా ఇవ్వబడితే వారికంటే ముందున్న ప్రవక్తలు ఆ సూచనల కొరకు వెంపర్లాడుతూ మా కాలంలో మహనీయుడిని చూడగలవా, ఈ కళ్ళతో ఆయన చూడగలవా అని పరితపించి ఆ మహనీయుడు చేసే మహాకార్యాలను కానీ ఆ మహనీయుడు చెప్పే మహాజ్ఞానం కానీ వినాలని పరితపించి పరిశోధన చేశారండి. ఇది ఏ కాలమును ఎట్టి కాలమును సూచిస్తుంది ఆత్మ. ఆ సూచనల కోసం ఎదురు చూశారు. కానీ ఆ తర్వాత వారి తదనంతర తరాలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే ఎక్కడో తూర్పు దేశాల్లో ఉన్న అన్యులండి, ఎక్కడో తూర్పు దేశాలలో ఉన్నవాళ్ళు యాకోబులో నక్షత్రం ఉదయించును అని బిలాము చెప్పిన ఒక మాటను జ్ఞాపకం పెట్టుకున్న వాళ్ళు ఆకాశాన్ని తదేకంగా ఏమండి అదే పనిగా ఆకాశాన్ని చూస్తూ వచ్చారు. ఏమన్నా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఎందుకంటే ఆకాశంలో ఆ రోజే వచ్చిన ప్రభు నక్షత్రాన్ని గుర్తుపట్టడం ఎలాగండి? ఎందుకంటే అప్పటి వరకు ఏ నక్షత్రాలు లేకపోతే కొత్తగా ఒక నక్షత్రం వచ్చిందంటే మనం గుర్తుపట్టవచ్చు. కానీ కోట్ల నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి. ఆ కోట్ల నక్షత్రాలలో ఒక నక్షత్రం కొత్తగా పుడితే మాత్రం మనం ఎలాగండి పసిగట్టగలం? ఎలా పసిగట్టగలం? చాలా కష్టం. అలాంటిది ఏమండి, గ్రంథాలు తమ యుద్ధ లేకపోయినా ఎవరో ప్రవక్తలు చెప్పిన ఒకటి రెండు మాటలు మనసులో పెట్టుకున్న తూర్పు దేశపు జ్ఞానులు కాలాన్ని గుర్తుపెట్టారు. వాళ్ళు ఏ కాలమును ఆత్మ సూచించుచు వచ్చెనో ఆ సూచన బట్టి జరగవలసిన కాలం ఇదే అని వాళ్ళు పసిగట్టారండి. పసిగట్టి నక్షత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఏమండి, ఏదో ఒకరోజు రెండు రోజులు చూస్తే ఖచ్చితంగా ఎవరు ఆ రోజు ప్రత్యేకంగా వచ్చిన నక్షత్రాన్ని ఎవరు గుర్తుపట్టలేరండి. ఉదాహరణకు చాలామంది మన పల్లెలలో మన గ్రామాలలో గొర్రెల కాపరులు ఉంటారు. చాలా గొర్రెలు ఉంటాయండి వాళ్ళ దగ్గర, మందలు వందలుంటాయి వేలుంటాయి. ఏమండి విచిత్రం ఏమిటంటే ఒక కాపరు ముందు వెళుతుంటే కొన్ని వందల వేల గొర్రెలు వెంబడిస్తూ ఉంటాయి. ఆ మంద వెనక ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనకు సంబంధించిన గొర్రెలు కొన్ని వేలు వస్తూ ఉంటాయి. నాకు అర్థం కాదు ఏంటంటే ఆ గొర్రెల్లో నుంచి కొన్ని ఈ గొర్రెల్లో కలిసిపోతే తమ గొర్రెలేవి అని ఎలాగండి వీళ్ళు గుర్తుపడతారు? ఒకటి కాదు రెండు కాదు ఎన్నున్నాయి, కొన్ని వేలు. మనం అనుకోండి ఏ గొర్రె మొఖం చూసినా ఒకలా కనపడుతుంటుంది. మనమంతా ఏమండి బుర్ర జుట్టు పీక్కేసుకోవాలి. కానీ అతనున్నాడే కాపరి,
తన గొర్రెలు ఎక్కడ కలిసినా వెళ్ళిపోయి వాటిని పట్టుకురాగలడు. ఎలా? కొన్ని వందలున్నా వేలున్నా తన గొర్రెలేదో తను గుర్తుపెట్టేస్తాడు. ఎలా గుర్తుపడతాడు? ఎలా గుర్తుపడతాడంటే ప్రతిరోజు వాటిని తదేకంగా చూస్తూ ఉంటాడు. తదేకంగా మనకు రోజు రోజు చూడడం కదండి, ఎప్పుడో ఒకసారి చూసే వాళ్లకు గొర్రెలన్నీ ఒకేలా కనపడతాయి. కానీ రోజు పరిశీలనగా వాటి మీదే మనసు పెట్టుకుని చూసేవాడికి వందలున్నా వేలున్నా ఏ గొర్రె ఏంటో ఏ గొర్రె ఎవరిదో మొత్తం క్లియర్గా తెలిసిపోద్ది. అందులో ఏ గొర్రె చూలు కట్టిందో ఏ గొర్రె ఏమండి బాలింతో మొత్తం టోటల్ వేల గొర్రెల్లో సపరేట్గా ఆలోచించగలడం. ఏమండి ఆ రోజు జ్ఞానులు ప్రత్యేకంగా వచ్చిన నక్షత్రాన్ని గుర్తుపట్టగలిగారంటే వాళ్ళ పరిశోధన ఒకరోజు రెండు రోజులది కాదండి. ఎల్లప్పుడూ చూస్తూ ఉంటే తప్ప ఆ గొర్రెలలో ఏవి తమవో ఏవి తమవి కావో ఎలాగైతే మనుషులు గుర్తుపట్టగలరో అలాగే ప్రతి దినము ఎన్నో దినాల నుంచి ప్రతి దినం ప్రతి క్షణం మహనీయుడైన క్రీస్తు నక్షత్రం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కారణం ఆత్మ సూచించిన కాలాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఆ కాలంలో రావాల్సిన నక్షత్రాన్ని అర్థం చేసుకున్నారు. ఏమండి ఎవరి దగ్గర గ్రంథం ఉందో ఎవరికి లేఖనాలు చెందాయో ఎవరి పరం చేయబడ్డాయో వాళ్ళు మాత్రం మత్తులై యేసుక్రీస్తు వచ్చే టైంకి నిర్లిప్తంగా నిస్సత్తుగా లోకంలో కలిసిపోయి పాపంలో పడిపోయి ఎవరో వచ్చి చెప్పినంత వరకు ఈ కాలంలో మీకు రక్షకుడు వస్తాడు, వచ్చాడు, రాజుగా పుట్టాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజించుటకు వచ్చాం. అంటే ఒకనాడు యూదులు ఆ సూచనలు గుర్తుపట్టలేదు, ఆ కాలాన్ని గుర్తించలేదు. ప్రియులరా, దాని వలన వాళ్ళు ఎంత నష్టపోయారు అంటే ఈరోజు ఒక జాతి యేసుక్రీస్తును నమ్మలేని పరిస్థితి అండి. క్రీస్తును నమ్మలేని పరిస్థితి యోధ జాతి, ఇష్మాయిల్ జాతి. ప్రభువు గురించి చెప్పబడిన ఎన్నో సూచనలు వాళ్ళు వాటిని పట్టించుకోలేదండి. ఈరోజు యేసుక్రీస్తు కాలానికి జరగవలసిన సూచనలు జరిగాయి. ఆయన వచ్చాడు, ఆయన తాను చేయవలసినదంతా మొదటి శతాబ్దంలో మొదటి రాకలో తాను నెరవేర్చవలసిందంతా నెరవేర్చాడు. వెళ్ళిపోతూ మనకి కూడా కొన్ని సూచనలు ఇచ్చాడు ఆయన రెండవ రాకడ కొరకు. ఈ ప్రపంచంలో అనేక విషయాల కొరకు ఆయన ఇచ్చిన సూచనలు ఎన్నో ఉన్నాయి. ఒకనాడు యూదుల వలె మనము కూడా లేఖనములను పరిశోధించక నిద్రమత్తు కలిగిన వాళ్ళమై మూర్ఖులమై స్వామరులమై ఒకవేళ నిద్రపోతే దొంగ ఒకవేళ ఎలా వస్తాడట, దొంగ రాత్రివేళ ఎవ్వరూ తెలియని టైంలో వస్తాడే, అలా ఒక దొంగ వలె నీ మీదకి ఒకవేళ ప్రభు రాకడ నీ మీద పడుతుందా? ఏమండి తెస్సలోనికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి పట్టణానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి, సహోదరులారా ఆ కాలమును గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. అంటే అర్థమేంటి? మీ కొరకు వ్రాయబడిన ప్రవచనాలను మీరు గుర్తుపట్టాలి, ఆ కాలాన్ని గుర్తుపట్టాలి, ఆ సూచనలు గుర్తుపట్టాలి. ఆ రోజు వాళ్ళకి అంత ప్రిపేర్డ్గా ఉంచాడండి పౌలు సంఘాలని. ప్రభు రాకడకు సూచనలు ఉంటాయా? ఆయన జరిగించు కార్యములకు సూచనలు ఉంటాయా? ప్రతి దానికి సూచన ఇస్తాడు ఆయన. అర్ధాంతరంగా నిన్ను మోసపుచ్చి ఏమి తెలియని స్థితిలో ఉంచి రావడానికి ఆయన దొంగ కాదు కదంటే, చెప్పి వస్తాడు, చెప్పి చేస్తాడు, సూచన ఇచ్చి మరి ప్రతి వాళ్ళకి నాకు 15 ఏళ్ళు ఆయుష్ పొడుగు పెరుగుతుంది అనడానికి సూచన ఏంటని అడిగాడు హిస్కియా. ఇదిగో గడియారపు మెట్లు 10 దిగాయండి, 10 వెనక్కి వెళ్తాయి, ముందు దిగాయి కదా 10 వెనక్కి వెళ్తాయి, అదే సూచన అన్నాడు. సూచన ప్రతిదానికి సూచన ఇచ్చిన దేవుడు రెండవ రాకడకు కూడా, ప్రభు రాకడకు కూడా, ఈ కాలంలో జరిగించు వాటికి కూడా సూచనలు ఇచ్చాడు. ఆ సూచనలు జరుగుతున్నాయి, గుర్తుపడుతున్నారా? ఒకనాడు సంఘాన్ని ఎంత ప్రిపేర్డ్గా ఉంచారంటే వాటి గురించి మీకు ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, మీరంతా వెల్ ప్రిపేర్డ్.
రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభువు దినం వచ్చునని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రం తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. అది సూచనలు ఎరగని వాడు, సూచనలు గుర్తుపట్టని వాడు, అకస్మాత్తుగా నాశనం వారి మీద పడుతుంది. ఎందుకంటే ఇవ్వబడిన సూచనలు ఎప్పుడూ పరిశీలించలేదు, పరిశోధించలేదు. అవి ఏ కాలాన్ని ఎట్టి కాలాన్ని సూచిస్తాయో అవగాహన చేసుకోలేదు. ఆయన రాకడకు ముందు ఎలాంటి సూచనలు జరుగుతాయో ఎవరు పట్టించుకోలేదు. దాని వలన వారికి ఎలాంటి నాశనం వస్తుంది? అకస్మాత్తుగా. కానీ మీరు ఆ దినము దొంగవలే వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరు వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. ఉన్నారా? మరి ఉన్నారా? పగటి సంబంధులుగా, రాత్రి సంబంధులుగా ఉన్నారా? పాపములోనో, నిద్రమత్తులోనో, మోసపూరితమైన బ్రతుకులలోనో, ఈ జీవితాన్ని సంతోషంగా గడుపు దినాలలోనో, ఒకనాడు మొదటి రాకలు తమ రక్షకుడి భూమి మీదకు తమ జాతిలో పుడితే కనీసం గ్రహించలేని అంధకార స్థితిలో యూదులు ఉన్నారు. ఈరోజు యోధా గోత్రపు సింహమై అవిధేయులకు ప్రతిదండన చేయడానికి మహోగ్రతతో వస్తున్న ప్రభువుని, ఆయన రాకని సూచించే ఎన్నో సూచనలను లేఖనాలు చెప్పాయి. ఆ లేఖనాలను బట్టి మీరు సూచనలు గుర్తుపడుతున్నారా? ఎలాంటి సూచనలు ఇచ్చారో, ఎలాగూ వాటిని గుర్తుపట్టాలో ముఖ్య వాక్యోపదేశకులు అనే ద్వారా విందాం. తల వంచండి, ప్రార్థన చేస్తాను. మహోన్నతుడు ఒక మా తండ్రి, మీ మాటలు ఉన్నతమైనవి. ఈ ప్రపంచ మనుషులు మీకు దూరంగా ఉన్నను, మీరు జరిగించే ప్రతి క్రియను నాయన మీరు సూచన ద్వారా ప్రజలకు తెలియచేస్తున్నారు. ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళడానికి కూడా ఎన్నో సూచనలు ఇచ్చారు, ప్రవక్తల ద్వారా ఎన్నో కార్యములు జరిగించారు నాయన. ఎన్ని చూపించినా, ఎన్ని సూచనలు ఇచ్చినా మరలా ప్రభువు దగ్గరకు వచ్చి వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుచున్నారు. మా ప్రభువు వారిని గద్దించాడు. ఇవ్వబడిన సూచనలను, కాలములను, లేఖనములను పరిశోధించలేక అజ్ఞానులుగా మారిపోయిన యూదుల వలె కాక, మేము పగటి వారము వలె జ్ఞానము కలిగిన వారమై లేఖనములను పరిశోధించి మీ వలన జరగబోతున్న ప్రతి కార్యమును స్పష్టంగా తెలుసుకొని శిక్షను తప్పించుకునే మంచివారిగా, గొప్పవారిగా మీ పిల్లలనుంచమని ఆర్థిస్తూ ఉన్నాం. లక్షల రూపాయల ఖర్చుతో ఈ మంచి కార్యక్రమం నిర్వహిస్తూ ఈ ప్రపంచాన్ని లేదా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీ పిల్లలను సూచనలు ఎరిగిన వారుగా లేదా సూచనలను అర్థం చేయించి మీ శిక్ష నుంచి తప్పించుకునేవారుగా చేయుటకు నడుం బిగించిన కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ జగ్గైపేటను జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకు నాయకుడిగా ముందుండి నడిపిస్తున్న విజయరామన్నని జ్ఞాపకం చేసుకోండి. సుధీర్ని జ్ఞాపకం చేసుకోండి. పెద్దలుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. లెక్చరర్స్ని, కోఆర్డినేటర్స్ని జ్ఞాపకం చేసుకోండి. రీసెర్చ్ సెంటర్స్ని జ్ఞాపకం చేసుకోండి. వేదికపై ఉన్న దైవజనులందరినీ దీవించండి. మీ కుమారుడు నిలబడి మాట్లాడుచుండగా ఉన్నతమైన జ్ఞానం మీ కుమారుని నోట ఉంచమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. హలో, మీ అందరికీ వందనాలు. హలో హలో హలో. ప్రేమ గల మా తండ్రి, మీ ప్రేమ చేత రెండో రోజు మీ మాటలు వినడానికి ఇచ్చినటువంటి భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా కొరకు మీరు రాయించినటువంటి ఈ గ్రంథములో యావత్తు ఈ సృష్టి యొక్క సూచనలు, మీ గురించినటువంటి సూచనలు, మీ గురించినటువంటి జ్ఞానము ప్రతిదీ కూడా మీరు మాకు తెలియజేశారు. ఈ తెలియజేసినటువంటి ఈ మాటలు, ఈ సూచనలు, ఇవి మీ పిల్లలు మీరేం చెప్పారో అవి ఇప్పుడు వినగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా,
సూచనలు గుర్తుపట్టారా? సూచనలు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి సూచన మనం గుర్తుపట్టాలి. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా సూచనలు తెలుపుతూ ఉంటుంది. ఈ ప్రకృతిని దేవుడు కలిగించడంలో ఉన్నటువంటి ఉద్దేశము మనకి కొన్ని విషయాలు చెప్పాలి అని దేవుడు అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్నిటిని సూచనలుగా ఈ ప్రకృతిలో ఎన్నిటినో ఉంచాడు. ఇవి గుర్తుపట్టాలి. ఇలా భూమి మీదకి వస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి జననం, జన్మ, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్న ఈ సూచన ఆనాటి ఇశ్రాయేలీలు గుర్తుపట్టక యేసుక్రీస్తుని ఆ యూదులే సిలువ వేయించి చంపారు. అంటే వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. అంటే గుర్తుపట్టలేకపోయారు. తల్లిని గుర్తుపడతావు, తండ్రిని గుర్తుపడతావు, జన్మనిచ్చిన వారిని గుర్తుపట్టే ఈ లోకము, ఈ లోకాన్ని రక్షించటానికి వచ్చిన యేసును గుర్తుపట్టలేకపోయింది. ఈ సృష్టిని సృష్టించిన దేవుని గుర్తుపట్టలేకపోయింది. ప్రపంచ జనాభా 800 కోట్ల మంది అయితే అందులో నిజమైనటువంటి దేవుని గుర్తుపట్టినటువంటి క్రైస్తవులు సుమారు 400 కోట్ల మంది. అది కూడా వాళ్ళకి ఇలాంటి సభలలో ఎన్నోసార్లు చెబితే, చెవిలో శంఖం ఊదినట్టుగా ఊతే నమ్మారు. పిల్లరా, దేవుని గురించినటువంటి సూచనలు ఎవరు గుర్తుపట్టారు? యేసుక్రీస్తుని గురించినటువంటి సూచనలు ఎవరు గుర్తుపట్టారు? దేవుడు బైబిల్లో రాయించినటువంటి ఎన్నో సూచనలు ఎవరు గుర్తుపట్టారు? ప్రిలరా, మానవుడు దేవుని సూచనలే గుర్తుపట్టలేకపోయాడు. దేవుడు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అవన్నీ ఆనాటి ప్రజలు ఆ రోజు కూడా గుర్తుపట్టలేకపోయారు. ఒక మంచి విషయాన్ని చెప్తాను. మత్తయి సువార్త 27:45. మత్తయి సువార్త 27:45. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఎలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసి ఆ మాటకు, నా దేవా నన్ను నా చెయ్యి ఎందుకు నువ్వు విడిచిపెట్టావని అర్థము. అక్కడ నిలిచి ఉన్నటువంటి వారిలో కొందరు ఆ మాట విని, ఇతడు ఏలి అని పిలుచుచున్నాడు ఏంటి అని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజీ తీసుకొని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చారంటే ఇదంతా యేసు ప్రభు వారు సిలువ వేయబడుతున్నప్పుడు, ఆయన చనిపోక ముందు జరుగుతున్నటువంటి ఈ సందర్భాలలో. ఆ 45వ వచనంలో ఏం జరిగిందంటే, ఆ దేశమంతటా ఇంచుమించు మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు చీకటి కమ్మింది. ఇది బైబిల్లో దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితం రాశాడు.
మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా ఆ దేశం పల్లె కాదు గ్రామము కాదు మండలము కాదు రాష్ట్రము కాదు దేశము ఆ దేశమంతా చీకటి కమ్మింది మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు మీకు నేను అడిగే ప్రశ్న మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎప్పుడైనా చీకటి కమ్ముతుందా మధ్యాహ్నం 12 అంటే ఎండ 1 గంటకి ఎండ 3 కి ఎండ 4 కి ఎండ 5 కి కొంచెం తగ్గుతది 12 గంటల నుండి మధ్యాహ్నం అంటే సుమారు 12 తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు అంటే భయంకరమైనటువంటి ఎండ రావాల్సినటువంటి ఆ పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి చీకటి వచ్చిందట ఎందుకు ఆ చీకటి కమ్మింది ఆ దేశమంతటా ఎందుకు చీకటి కమ్మింది ఈ చీకటి వెనుక ఉన్న సూచన ఏంటి గుర్తుపట్టారా ఎప్పుడైనా ఎందుకు చీకటి వచ్చింది అంటే దీనికి చెప్పారు మన వాళ్ళు సూర్యగ్రహణం ఇంకోటి చంద్రగ్రహణం అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటది ప్రకృతి వైపరిత్యాలు ప్రకృతి ధర్మము అప్పుడప్పుడు ఇలా జరుగుతూ వస్తాయని చెప్పారు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఎందుకు చీకటి వచ్చింది ఆ చీకటి ఇచ్చే సూచన ఏంటి ఆదికాండము మొదటి అధ్యాయము 14:15 వచనములో కొన్ని మాటలు ఉన్నాయి మనం జాగ్రత్తగా చదువుదాం దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులై జ్యోతులు కలుగుగాక అవి సూచనలను కాలములు దిన సంవత్సరములు సూచించుటకై జాగ్రత్త వినాలి సూర్య చంద్ర నక్షత్రాలు ఇవేమిస్తే ఏంటండి అవి సూచనలు సూర్యుడు సూచనిస్తాడట చంద్రుడు సూచనిస్తాడట నక్షత్రాలు సూచనలు ఇస్తాయట అవి సూచనలు అవి సూచనలు మధ్యాహ్నము మొదలుకొని సాయంత్రం 5 వరకు రావలసినటువంటి ఈ సూర్యకాంతి వెలుగు ఆ రోజు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఎందుకు చీకటి వచ్చింది ఆ చీకటి ఏ సూచన ఇచ్చింది ఏ రోజైనా గుర్తుపట్టారా ఏ రోజైనా మీరు ఆలోచించారా మధ్యాహ్నం చీకటి ఎందుకు వచ్చింది అది ఎందుకు వచ్చిందో దేవుడే చెప్పాడు చీకటి ఎందుకు పట్టిందో కూడా దేవుడు చెప్తాడు కానీ ఆ రోజు ఆ దేశమంతట మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు సిగ్నల్స్ ఇస్తున్నాయట చీకటి కమ్మింది చీకటి ఇచ్చే సిగ్నల్ ఏంటి సూచనలు కాలములు దిన సంవత్సరములు కాలములు తెలుసు దినాలు తెలుసు సంవత్సరములు తెలుసు సూచనలు తెలుసా ఎందుకు మధ్యాహ్న కాలమందు చీకటి వచ్చింది చంద్రగ్రహణం అని నువ్వన్నావు అది చంద్రగ్రహణమా సూర్యగ్రహణం అంటున్నావు అది సూర్యగ్రహణమా అది ఏ గ్రహణమా అన్నది కాదండి అసలు మధ్యాహ్నం చీకటి ఎందుకు వచ్చింది యేసుక్రీస్తు వారిని చంపుతున్నప్పుడు ఆ రోజు ఎందుకు సూచన వచ్చింది అంటే ఏం చెబుతుంది అది ఏమిస్తుంది సూచన ప్రకృతిలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాల వలన మనకెప్పుడూ సూచనలు కలుగుతూ ఉంటాయని దేవుడు చెప్పాడు సైంటిస్ట్ చెప్పకపోవచ్చు వాడు చెప్పింది చంద్రగ్రహణం అంటాడు సూర్యగ్రహణం అంటాడు కానీ దేవుడు ఏమంటాడు అది సూచన ప్రేమైన దేవుని పిల్లారా ఎందుకు సూర్యుడు ఇస్తున్నాడు సూచన ఎందుకు చంద్రుడు ఇస్తున్నాడు సూచన ఎందుకు నక్షత్రాలు ఇస్తున్నాయి సూచన
వెలుగు రావాల్సిన ఆ రోజు చీకటి ఎందుకు ఆ దేశమంతటా 3 గంటల వరకు చనిపోయినంత వరకు ఎందుకు కమ్మింది ఈ సూచన మీరు గుర్తుపట్టారా ఏంటి ఆ సూచన మీ అందరికీ తెలిసినటువంటి ఒక మంచి విషయాన్ని చెప్తాను యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనం చూడండి యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనము యెహోషువ ఇశ్రాయేలీయులు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యా లోయలోను నిలువుము సూర్యుడా ఆగిపో చంద్రుడా ఆగిపో అంటే ఎప్పుడు తిరగవలసినటువంటి సూర్యుడు చంద్రుడు ఆగకుండా తిరగవలసిన సూర్య చంద్రులు ఎందుకు ఆగిపోయాయి ఏం సూచన ఇచ్చాయి ఆ రోజు అవి సూచనలు సూర్యుడు ఆగాడంటే ఏదో సిగ్నల్ ఇస్తుంది చంద్రుడు ఆగాడంటే అది సిగ్నల్ ఇస్తుంది ఏం సూచన ఇచ్చింది తెలుసా మీకు వందల సార్లు ప్రసంగాలు చేసి ఉంటారు యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపితివి ఆ పేరు అన్నది తెలుసు తప్ప ఏం సిగ్నల్ ఇచ్చిందో చూడండి కిందకు వస్తాయి సిగ్నల్స్ జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు యెహోవా శత్రువులు ఉన్నారు దేవుని శత్రువులు ఉన్నారు ఆ శత్రువుల మీద పగ తీర్చుకొని ఆ శత్రువుల్ని నరికినంత వరకు సూర్యుడు ఆగిపోవాలట చంద్రుడు ఆగిపోవాలట అవి ఎందుకు ఆగిపోతున్నాయంటే భూమి మీద శత్రువులు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు దుష్టులు ఉన్నారు పాపులు ఉన్నారని సూర్యుడు చంద్రుడు సిగ్నల్స్ ఇస్తున్నాయి ఆ రోజు సూచనలు అవి ఏమిస్తున్నాయి సిగ్నల్స్ ఏమని సిగ్నల్స్ సూర్యుడు ఆగిపోయాడు ఏం సిగ్నల్ ఇగో భూమి మీద యెహోవా శత్రువులు ఉన్నారు పాపులు ఉన్నారు ద్రోహులు ఉన్నారు దేవునికి వ్యతిరేకులు ఉన్నారని పెద్ద సిగ్నల్ ఇస్తుందట రెడ్గా ఏది సూర్యుడు ఆ తర్వాత వైట్ సిగ్నల్ ఇస్తుందట ఇది ఏమని వీళ్ళందరూ శత్రువులు వీళ్ళందరూ శత్రువులు వీళ్ళందరూ శత్రువులు అంటే పగటికి పగలు బోధ చేస్తుంది రాత్రి తిరగవలసిన చంద్రుడు అది కూడా జ్ఞానము తెలుపుతుంది ఏమని మనమేమనుకుంటున్నాం యెహోషువ సూర్యుడిని ఆపాడు చంద్రుడిని ఆపాడు ఇంతవరకు నీకు తెలుసు తప్ప అవి ఆగడం వెనుక అవి ఇచ్చే సూచనలు గుర్తుపట్టారా ఎప్పుడైనా గుర్తుపట్టారా అంటే శత్రువులు పలానా వాళ్ళని చెప్పేస్తున్నాయట ఎంతవరకు అవి ఆగాయంటే శత్రువుల మీద పగ తీర్చుకొనినంత వరకు అంటే దేవుడు చెప్పాడు చివరగా ఎవడు చావాలో వాడు చచ్చినంత వరకు మీ ఇద్దరు తిరగడానికి వీల్లేదు మీరు పైన సిగ్నల్స్ వదలండి బా ఏంటండి సూర్యుడు సూచనలు కాలములు దిన సంవత్సరములు మనకి కాలములు దిన సంవత్సరాలే కాలములు వర్షాకాలము ఎండాకాలము చలికాలము కదండి మనకి ఈ సూచనలు తెలుసు దినములు సోమవారం శనివారం సంవత్సరాలు 12 నెలలు 365 రోజులు అవే కాదట అవి ఇస్తున్నవి సూచనలు ఇస్తాయట అవి సూర్యుడు ఆగాడంటే సూచన చంద్రుడు ఆగాడంటే చీకటి సూచన మధ్యాహ్న కాలం ముందు 12 గంటలకు చీకటి అయిందంటే ఎందుకు ఆ దేశమంతా చీకటి కమ్మింది చీకటి ఇచ్చే సూచన ఏది ప్రకృతి ఇస్తున్న సూచనలేంటి
ఆ రోజు ఉన్నటువంటి ఆనాటి ప్రపంచము యేసును చంపుతున్నప్పుడు వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఇన్ని సంవత్సరాలుగా బైబిల్లో రాయబడినా చంద్రగ్రహణం అని కొట్టుపడేశారు. చంద్రగ్రహణం ఎందుకు చెప్తుంది? సూర్యగ్రహణంగా ఎందుకు చెప్తుంది? గ్రహణం మాకు పట్టిందని చెప్తుందా? గ్రహణం మీకు పట్టిందని చెప్తుందా? ఆలోచించండి. అవి ఆగాయి అంటే, అవి మారాయంటే కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువును చంపుతున్నటప్పుడు ఆ దేశమంతా అది ఎందుకు చీకటి కమ్మిందంటే సూచనిస్తుంది. ఏమని ఏమని సూచనిస్తుంది? చీకటి ఇచ్చే సూచన ఏంటి? నిర్గమాకాండము 10:21 చూద్దామండి. నిర్గమాకాండము 10:21 అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి. అబ్బా, ఎందుకు చీకటి కమ్మింది? చేతికి తెలియనంత చిక్కటి చీకటి. ఆ రోజు ఎందుకు చీకటి కమ్మింది? నువ్వు అనుకుంటున్నావు, సూచక్రే అనుకుంటున్నావు, కానీ ఆ దేశమంతా ఎందుకు చీకటి కమ్మిందంటే సూచన ఏమని? ఈ ఫరో ఒక్క దుర్మార్గుడు, ఈ ఐగుప్తులు చాలా దుర్మార్గులు, వీళ్ళు ద్రోహులు, వీళ్ళు పాపులు. మా సిగ్నల్స్ 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 చిక్కని చీకటి. చీకటి ఎందుకు వస్తుంది? ఆరు యోధు సూర్యగ్రహణం వచ్చినందుక చెప్పాలి. ఆ రోజు చంద్రగ్రహణం వచ్చినందుక, గ్రహణం వచ్చినందుకు రాలేదు చీకటి. ఐగుప్తీల మీద ఎందుకు చీకటి కమ్మిందంటే అంటే ఆ రోజు ఆ దేశమంతటా సూచన వీళ్ళు పాపులు. ఇస్రాయేలీ 400 సంవత్సరాలు బానిసలుగా చేసుకున్నారు. వీళ్ళని విడిపించడానికి మోషే వస్తే ఆ మోషే మాట ఫరో నమ్మడం లేదు. ఇగో వీళ్ళందరూ ఎవరో తెలుసా? ద్రోహులు. చీకటిచ్చే సిగ్నల్ ఇది. చీకటి చెబుతుందట. ఆ రోజంతా కూడా ఆ దేశమంతా మొత్తం చీకటి కమ్మేసింది. చెయ్యి కూడా చేతికి తెలియనంత చీకటి అంట. చేతికి తెలియనంత చీకటి, తెలియనంత చేతి, చేతికి తెలియనంత చేతికి తెలియడం లేదట. చేతికి తెలియనంత తెలుసా మీకు? ఇలా చీకట్లో చేపెట్టారు అనుకోండి, ఏమవుతుంది? ఆ చీకటి అని తెలుస్తుంది ఎక్కడైనా. అదేమి నీరేటి, నీరు చల్లగా ఉంది, గాలి వస్తుంది అని చెప్పడానికి చీకటి ఎలా తెలుస్తుందండి? చీకటి చెప్పమంటారా? చీకటి చేతికి తెలిసిపోద్దట. చీకటి మీరు ఎప్పుడైనా చేయిని ఇలా పెట్టండి చీకట్లో, కానీ ఇప్పుడు చూడండి ఎలా ఉంది, తెల్ల కనిపిస్తుంది. ఇలా చూడగానే మనకు తెలిసిపోద్ది. చీకటిలో పెట్టగానే నీకు ఎవడ కనిపించకపోయినా అరి చెయ్యి మాత్రం కనిపించవలసిందే. చీకటిలోకి వెళ్ళి ఒకసారి చేయి పెట్టండి, నువ్వు కర్రి ముద్దులాగా ఉంటావు, చెయ్యి మాత్రం తెల్లకుంటా. చేతికి తెలియనంత చీకటట. అంటే చెయ్యి కూడా కనిపించవలసింది, చెయ్యి కూడా కనిపించడం లేదంటే ఆలోచించండి, దేశమంతటా పక్క చీకటి, చిక్కని చీకటి. ఎందుకు వచ్చింది ఇది? ఆ రోజు ఐగుప్తీల మీద ఎందుకు వచ్చింది? చీకటిచ్చే సిగ్నల్స్ ఏంటి? ఈ ఐగుప్తీయులు ద్రోహులు, వీళ్ళు దుర్మార్గులు, దుష్టులు అని చెప్పడానికండి. సూచన, సూచన ఇచ్చే చీకటి. ఆ రోజు యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు చీకటి ఎందుకు వచ్చిందంటే చెబుతుంది ఏమని. అది ఏమని చెబుతుంది? తీండి ఒకసారి యిర్మీయా గ్రంథము 5:25. యిర్మీయా గ్రంథము
ఐదో అధ్యాయము 25వ వచనము మీ దోషములు వాటి క్రమమును తప్పించను మీ దోషములు 12 గంటలకు సూర్యుడు మండవలసినటువంటి ఆ ప్రదేశములో వెలుగు రావాల్సిన ప్రదేశములో 12 నుండి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు వెలుగు రావాల్సిన ప్రాంతంలో ఎందుకు చీకటి వచ్చిందంటే మీ దోషములు ఎందుకు వచ్చిందటండి ఆ రోజంతా ఆ దేశమంతట చీకటి ఒరే మీరు యేసు ప్రభువుని దేవుని కుమారుని చంపేస్తున్నారు సిలువ వేసేస్తున్నారు ఆయన దేవుని కుమారుడు మీరు దోషులు మీరు దుర్మార్గులు మీ ఎక్కడ ఆ దేశమంతట దేశం దేశమంతా చీకటి కమ్మితే ఆ దేశములో ఉన్న వాళ్ళందరూ ఆ ఇశ్రాయేలు యూదులు ఏ యూదులు రాజుగా వచ్చాడో ఏ యూదుల కొరకు రక్షించటానికి వచ్చాడో ఆ వచ్చిన యేసు ప్రభువుని మీరు చంపుతున్నారంటే మీకు మేము సిగ్నల్స్ ఇవ్వాలి ఎందుకంటే మమ్మల్ని దేవుడు పుట్టించింది సూచనలు కాలములు దిన సంవత్సరములు సూచించుటకై ఏం ప్రకృతి అండి యేసును చంపుతుంటే అది సిగ్నల్ ఇవ్వడం ఏంటి యేసును చంపినన్నాడు భూకంపం రావడం ఏంటి ఎందుకు వచ్చింది చెప్పండి ప్రకృతి ధర్మం అనండి గొప్ప ధర్మమే ఎందుకు భూకంపం కలిగింది సిగ్నల్ ఇచ్చింది ఒరా మిమ్మల్ని అలా బదలగొట్టాలరా మిమ్మల్ని మిమ్మల్ని ఇలాగ భూమి బద్దలైపోయి మిమ్మల్ని అందరూ లోనకి వెళ్ళి మేమే సమాధి చెయ్యాలి ఎవరో మిమ్మల్ని సమాధి కాదు మేము చెయ్యాలి మీకు సమాధి మీరెవరిని చంపారు తెలుసా యేసు ప్రభుని మధ్యాహ్నం మొదలుకొని సిలువ మీద యేసు ఉన్నప్పటి నుండి ఆయన సిలువ మీద చనిపోయినంత వరకు సిగ్నల్స్ సూచనలు చీకటి సిగ్నల్స్ ఇస్తూనే ఉంది సూచనలు ఇస్తూనే ఉంది గుర్తుపట్టిందా ఈ క్రైస్తవ్యం నో ఎందుకు చీకటి రావాలి ఏదో వచ్చిందండి ఆ రోజు అందుకు రాశాడా దేవుడు నో అప్పుడెందుకు వచ్చింది అయితే ఆలోచించాలి ఆ దేశమే ఎందుకు వచ్చింది వాళ్ళే ఉన్నారు కనుక ఏం జగ్గపేటలు ఎందుకు రాలేదు మీరున్నారు ఆ దేశంలో ఎవరున్నారు ఇశ్రాయేలీలు ఉన్నారు యూదులు ఉన్నారు యూదుల రాజుగా పుట్టాడు వాళ్ళని రక్షించడానికి వచ్చారు ఆ రక్షించడానికి వచ్చినటువంటి యేసును మీరు సిలువ వేస్తున్నారు మీరు తప్పు చేస్తున్నారు మీ దోషములు వాటి క్రమమును తప్పించను అంటే ప్రకృతిలో అప్పుడప్పుడు జరుగుతున్నవి ప్రకృతి వైపరీత్యాలు కాదు ఏ దేశములో ఇలాంటివి జరుగుతుంటాయో ఆ దేశములో దుర్మార్గులు ఉన్నారని అర్థం ఒక భూకంపం వచ్చిందనుకోండి ఇండోనేషియాలో మీకు అర్థమైపోవాలి సూచన ఏం సిగ్నల్ ఇచ్చింది యేసును నమ్మలేని వాళ్ళు దుర్మార్గులు దుష్టులు పాపులు ఓ దేశానికి చీకటి కమ్మింది అనుకోండి మధ్యాహ్నం పూట మీకు అర్థమైపోవాలి దేవా ఏటి సూచన ఇక్కడెవడో దుర్మార్గుడు ఉన్నాడు అయ్య బాబోయ్ భయపడిపోవాలండి విశాఖపట్నంలో హుదూద్ వచ్చింది భయపడిపోయాను నేను ఇక్కడికి ఎందుకు రావాలి ఈ ప్రాంతంలో ఎందుకు రావాలి మేమున్నప్పుడే ఎందుకు రావాలి ఏంటి దేవా ఏంటి దేవా ఏంటి మీరు ఇస్తున్నటువంటి సూచన అంటే విశాఖపట్నంలో చాలామంది ఉన్నారా చాలామంది ఉన్నారా మా జనులలో దుష్టులున్నారు మా జనులలో దుష్టులున్నారు మీ ప్రాంతమైనా ఏ ప్రాంతమైనా ఈ భూప్రపంచంలో ఎక్కడైనా సూచనలు వచ్చేటప్పుడు మీరు కనిపెట్టాలి గుర్తుపట్టాలి ఎవరు గుర్తుపడుతున్నారు జరుగుచూ వస్తున్నటువంటి సూచనల వెనుక జరుగుచూ వచ్చినటువంటి భూకంపాల వెనుక జరుగుచూ వచ్చినటువంటి ఈ కరోనా వైరస్ వెనుక ఎందుకంటారు వైరస్ రావాలి
ఏం పని? ఏం గుర్తుపట్టారు? ఏమర్థమైంది యావత్ ప్రపంచానికి? చైనా వాడు కనిపెట్టాడు, గొప్ప కనిపెట్టాడు. ఏం కనిపెట్టాడు? వాడి కనిపెట్టలేదు, తెగులు. తెగులు దేవుని వలన వస్తుంది. తెగులు తెగులు వచ్చిందా మీకు అర్థమైపోవాలి. అడ్డు కమ్మికి నిలువ కమ్మికి ఏముండాలి? రక్తం ఉండాలి. ఆ రోజు చెప్పాడు వాళ్ళకి, నీకే ఉండాలి, యేసు రక్తం ఉండాలి. నువ్వు తిన్నగా ప్రార్థనకు రావాలి, దేవుని దగ్గరకు రావాలి, సభలకు రావాలి, కానుక ఇవ్వాలి, సువార్త ప్రకటించాలి. నీవు నీ పిల్లలను అందరినీ దేవుని కొరకు నడిపించాలి. ఇవన్నీ సూచనలు కావా పిల్లరా? దేవుడిచ్చే సూచనలు ఏంటో ఒక్కసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనము, మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితని. యోహాను గారు చూస్తున్నారట, అబ్బాబ్బా ఆశ్చర్యమైన గొప్ప సూచన, గొప్ప సూచన. ఆ సూచన ఎలా ఉందంటే ఆశ్చర్యపడాలి. మీరు కూడా ఆశ్చర్యపడిపోతారు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత. ఏ సూచన అంటండి? ఆశ్చర్యకరమైన గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేదనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు. ఇవన్నీ కడవరి తెగుళ్ళు. ఇవన్నీ తెగుళ్ళు, 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 కడవరి తెగుళ్ళు. తెగులు 1, తెగులు 2, తెగులు 3, తెగులు 4, 5, 6, 7. సంపూర్ణం వారానికి 7 రోజులు, 7 కంప్లీట్. అంతే కదండి, వారానికి నెలకి 4 వారాలు. ఏంటది 4 వారాలు ఎందుకు అవ్వాలి? ఇది నెలే ఎందుకు అవ్వాలి? కంప్లీట్. 7 తెగుళ్ళు కంప్లీట్. 7 తెగుళ్ళు వస్తాయి. ఎన్ని తెగుళ్ళు? 7 అంటే 1, 2, 3, 4 లెక్క పెట్టుకొని 7తో క్లోజ్ అవ్వకండి. సంపూర్ణంగా యేసు వచ్చినంత వరకు తెగులు తర్వాత తెగులు, తెగులు తర్వాత తెగులు. 1 కరోనా, 2 ఆ కరోనా మారింది. ఏమని? కరోనా రకరకాల రూపాల్లో మారుతూ వచ్చింది. కరోనా వైరస్ దాని తర్వాత ఒమిక్రాన్, డెల్టా వైరస్. బా ఇదేటండి ఇది? ఇవన్నీ 3 ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఎన్నో వైరస్, ఎన్నో వైరస్లు ఎన్నున్నాయి? మీరు అనుకుంటున్నారు ఈ ప్రపంచానికి తెగులు తర్వాత తెగుళ్ళు, 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 తెగుళ్ళు. పిల్లరా ఎందుకు తెలుసా? మేము ఈ నెల 2 నెలలు ఎవరికి కాలేదండి. డిప్యూటేటర్ ఖాళీ లేదు, జాయింట్ డైరెక్టర్ ఖాళీ లేదు, మా ప్రిన్సిపల్స్ ఖాళీ లేదు, చిన్న చిన్న స్పీకర్లకు కూడా ఖాళీ లేదండి. ఎందుకు? కరోనా వలన 3 సంవత్సరాలు రెస్ట్ తీసుకొని గురకలు పెట్టుకొని పడుకున్నాం. ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు తగ్గింది. తగ్గినప్పుడు ఏం చేయాలి? పని అంతా చేయలేవద్దా? 3 సంవత్సరాలు పడుకున్నారు జగ్గపేటలో ఉన్నోళ్ళు, సభలు పెట్టారు, రావద్దా? వచ్చారు, వెరీ గుడ్. అవకాశం ఉంది కదండి, రావాలి దేవుడి దగ్గరికి, సభలు ఇచ్చేయాలి. మళ్ళీ రేపు జూన్ తర్వాత ఏమవుతుందో తెలీదు. అలాగని రాదు అనుకోకండి. రోడ్డు మీద పాము కనిపించటం లేదు అంటే ఏమర్థం అవ్వాలి? పాము లేదు అనుకోకూడదు, తొప్పల్లో ఉంది, వస్తుంది ఒకరోజు. కరోనా కనిపించటం లేదు అనుకోకుంది, ఇది పాదు. ఇది నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6. నెంబర్ 1 ఎందుకు ఉండదు? ఉంటుంది. ఎంతవరకు? ఈ కరోనా మనకి కొన్ని సంవత్సరాలు, సంవత్సరాలు, సంవత్సరాలు ఉంటుంది. తెగులు, తెగుళ్ళు, రకరకాల తెగుళ్ళు. దేవుడు అంటున్నాడు, నాయనా
నేను తెగుళ్ళిస్తాను, ఈ ఏడు తెగుళ్ళిస్తాను, సంపూర్ణంగా తెగుళ్ళిస్తాను, ఈ యావత్తు ప్రపంచాన్ని నమ్మని వాడికి శిక్ష విధించాలి కనుక నేను తెగుళ్ళతో శిక్షలు విధిస్తుంటాను, ఒక్కొక్కడు పోతుంటాడు అని చెబుతూ ఆశ్చర్యకరమైన గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేంటంటే ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. దేవుడు చెప్తున్నాడు, రాయండి అర్రా, ఈ ప్రపంచానికి రాయండి ఈ సూచన, గొప్ప సూచన ఇస్తున్నాను, యావత్తు ప్రపంచానికి తెలియవలసిన గొప్ప సూచన. ఏంటో తెలుసా? వీటితో దేవుని కోపము సమాప్తము. దేవుని కోపము సమాప్తము. ఎవరి కోపం? దేవుని కోపము. ఎంతవరకు ఉంటుంది దేవుని కోపము? ఈ తెగుళ్ళు కంప్లీట్ అయిపోయినంత వరకు దేవుని కోపము. తెగులు దేవుని కోపము, భూకంపము దేవుని కోపము, చీకటి దేవుని కోపము, వరదలు వడగండ్లు దేవుని కోపము, ఇవన్నీ దేవుని కోపాలట. ఈ కోపము ఎంతవరకు ఉంటుంది అని దేవుణ్ణి అడిగితే దేవుడు అంటున్నాడు, నాకు కోపం ఎంతవరకు ఉంటుందో తెలుసురా, యేసును పంపించినంత వరకు నా కోపం ఉంటుంది. ప్రజలకు చెప్పండి, ఈ క్రైస్తవ సమాజానికి, ఈ లోకంలో ఉన్న ప్రపంచ ప్రజలకు చెప్పండి, నా కోపము వీటితో సమాప్తం. అంటే నేను ఎంతవరకు కోపపడే దేవుణ్ణో తెలుసా? నేను ఎలా కోపపడే దేవుణ్ణి తెలుసా? కీర్తన గ్రంథము 7:11 చూడండి ఒకసారి. న్యాయమును బట్టి నేను తీర్పు తీరుస్తాను. ప్రతి దినము కోపపడు దేవుడు, ప్రతి దినము కోపపడు దేవుడు. అంటే దేవుడు అంటే మీకు అర్థమైపోవాలి, దేవుడు కట ప్రతి దినం కోపం, కోపం. దేవదూతలు అందుకే టెర్రర్, భయం. అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చి అడుగుతారు, డిప్యూటీ డైరెక్టర్లు కానీ ప్రిన్సిపల్ కానీ, డాడీ ఎలాగున్నారు అనేసి, బాబు చాలా కోపంగా ఉన్నారు అని. అయితే ఇప్పుడేం అడగండి మీరు, అంతే కదండి ఇలాగే అంటారు, అయితే కోపంగా ఉన్నారా అని. ఇప్పుడు అదే ఆయన ఎప్పుడు సీరియస్గా ఉంటారు. కోపము ప్రతి దినము, కోపము ప్రతి దినము, కోపము. ఎన్నో వందల సంవత్సరాలు పరలోకంలో దేవదూతల ముందు కోపంగా ఉన్నటువంటి దేవుడు, సృష్టిని కలిగించిన తర్వాత కూడా కోపంగా ఉన్నటువంటి దేవుడు, ఆయన అంటున్నాడు, నేను కోపం, నేను కూడా కోపం మానేసుకుంటాను రా. ఎంతవరకు తండ్రి? ఈ సృష్టి ముగింపు యేసును పంపినంత వరకే నా కోపం. యేసును పంపించినంత వరకు నా కోపం ఉంటుంది, యేసును పంపించిన తర్వాత నా కోపము సమాప్తం. బా, ఎంత మంచి దేవుడు చూడండి. నీ కోపానికి టైమింగ్ పెట్టినటువంటి దేవుడు ఆయన కోపానికి కూడా సమయం పెట్టుకున్నాడట. మీ కోపానికి టైమింగ్ చెప్పండి, మీ టైమింగ్ తెలుసా మీకు? ఎఫ్సి పత్రిక 4:26 చూడండి. మీకేనమ్మా, పురుషులకు స్త్రీలకి కోపానికి సమయం ఎప్పుడు? సూర్యుడు అస్తమించు వరకు కోపం ఉండకూడదు. ఏ, సాయంత్రం 6 సూర్యాస్తమయం జరిగేసరికి మీ ముఖంలో ఏమో రావాలి, గట్టి చెప్పండి, కోపము రాకూడదట, కోప పడకూడదట. సూర్యుడు అస్తమింపులోపు మీకు కోపము ఉండకూడదు, ఉండకూడదు. ఎప్పుడు ఎప్పుడు కోపం ఉండాలి? ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు నీ కోపానికి టైమింగ్స్. ఏదోసారి నవ్వు ముఖం పెట్టండి, రాత్రిపూట కదా,
సాయంత్రం అవగానే ఆరు అవగానే మీరు చూసుకోలేరు, ఆరు రాగానే నవ్వు ముఖం పెట్టాలి. మీ భర్త కానీ సీరియస్గా వచ్చాడనుకో, ఎఫ్సి పత్రిక 4:26 తీయండి భర్త. ఈ వాక్యం రాసుకోండి మా కట్ట మీద. భర్తకు ప్రేమతో దేవుడు రాసిన వాక్యం అని అనండి, అయితే అయిపోయింది. ఏమని సాయంత్రం 6 గంటలకు వచ్చరికి ఇతను సిరాగ్గా పరగ్గా ఉండకూడదట. అండి దేవుడు చెప్పాడు కదండి 6 గంటలకు ఏదండి ఒకసారి నవ్వండి అని అనాలా. ఏం చేస్తారండి గట్టిగా కానీ ఏమని అన్నాడు అనుకోని దేవుడు బాగుతాడేమో చికాకు. భార్యకు భయపడకపోయినా దేవుడికి భయపడాలి తప్పదు. నీకేం టైమింగ్ ఇచ్చాడు నాయన? ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు. స్త్రీ పురుషులకు కోపాలకు టైమింగ్ ఇది. 6 దాటిన తర్వాత కూడా ఇంకా కోపం కానీ పెంచారనుకో అది బీపీ అవుతుంది. అది బీపీ అయిన తర్వాత అర్ధరాత్రి 12:30 నుండి 3 గంటల వరకు ముహూర్తం హార్ట్ అటాకు పోతావరా బాబు. ఎందుకు హార్ట్ అటాకులు వస్తాయి చెప్పండి, ఎందుకు చెప్పండి? ఎవ్వడికి తెలియదు, ఎవ్వడికి తెలీదు. నవ్వు ముఖం 6 గంటలకు పెట్టనందుకు వచ్చింది నీ కోపం. అందుకని నేను తెల్లవారుజాము చెప్తున్నాడు అంతే కదండి. ఎందు ఎందు ఎందుకు కోపం? నేను చెప్పాను కదరా వదిలిరా అని వదిలి, ఆవిడ వదిలి, ఏం ఆలోచించకు. ఎవడో నీకు అన్యాయం చేశాడు, ఎవడో దుర్మార్గుడు దుష్టుడు వాళ్ళు ఇలా చేశాడు ఇలా చేశాడు, మా ఇంట్లో పోడు అది ఎత్తుకెళ్ళిపోడు, ఈవిడ వచ్చింది ఇది ఎత్తుకెళ్ళిపోయింది, మా అన్ని ఇలా చేశాడు, మా నాన్న ఇలా చేశాడు, మా తమ్ముడు ఇలా చేశాడు. టైమింగ్ మార్చండి. ఎంత మంచి దేవుడు అండి. అందుకే చూడండి హార్ట్ అటాక్లు ఎప్పుడు వస్తాయి? తెల్లవారుజామే. ఎందుకంటే వీడు కోపపడి 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 పోయాడు. మీకు ఒకటే, రాత్రి హార్ట్ అటాక్తో పోయారు అనగానే మీకు అర్థమైపోవాలి ఏం జరిగింది. గొడవ, ఏదో గొడవ జరిగింది బా. హార్ట్ అటాక్ సూచన సాయంత్రం 6 నుండి నీకు నవ్వు ముఖం లేకపోవడం. సూచన గుర్తుపట్టారా? ఇది అసలు సూచన బా. ఏం సూచన అండి? నీకేమో దేవుడు అన్నాడు 6 నుండి 6 వరకు ఉండాలన్నాడు. నీకు టైం పెట్టినటువంటి నేను నా టైం చెప్తున్నాను చూడరా. సూర్యుడు ఈ చంద్రుడు ఈ నక్షత్రాలు ఈ భూమి ఉన్నంత వరకు నా కుమారుడు యేసు వచ్చినంత వరకే నా కోపము. కానీ ఈ భూమిని క్లోజ్ చేసినప్పుడు నా కుమారుడు యేసును పంపినప్పుడు మిమ్మల్ని అందరినీ నేను పైకి ఆకర్షించుకోవాలనుకునేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలనుకునేటప్పుడు పరలోకానికి మీరు వస్తారు కదా. వచ్చినప్పుడు తండ్రిగా మీ ముందు నేను ఎలాగుండదు తెలుసా? కోపంగా ఉండకూడదు, కోపంగా ఉండకూడదు. పిల్లలు వచ్చారు కదండి, ఎన్నో సంవత్సరాలుగా పిల్లల కోసం ఎదురు చూసినటువంటి దేవుడు ఆదాము మొదలుకొని నేటి వరకు ఎన్నో యుగాలు ఎదురు చూసినటువంటి దేవుడు మీరు వచ్చిన తరువాత ఎందుకు కోపపడతాడు ఆయన అంటే, పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవునిలో ఇక మనం కోపం చూడం. ఎంత మంచి తండ్రి అండి. ఆయన కూడా చెప్తున్నాడు, నా కోపానికి రా, నేను కూడా ఫుల్ స్టాప్ పెడుతున్నాను, నా కోపము ఇంతటితో సమాప్తం. మీరు వచ్చారు, మీతో నేను ఆనందంగా ఉండాలి. ఎంతో కాలం మీ కొరకు ఎదురు చూశాను, ఎదురు చూసినటువంటి పిల్లలందరూ యేసుక్రీస్తు ద్వారా నేను స్వీకరించుకుంటున్నాను గనుక మిమ్మల్ని అందరినీ నేను తీసుకురావడానికే కదా యేసుక్రీస్తుని పంపబోతున్నాను. ఆయన వచ్చిన తర్వాత సంఘము ఎత్తబడిన తర్వాత సదాకాలము ఆయనతో కూడా మనం ఉండేటప్పుడు ఆ దేవుడు మనతో ఎలా ఉంటాడంటే ముందుగానే చెప్పాడు, నేను ఇక ప్రతిదినము కోపపడే దేవుడిని కానురా. ఇక నాలోకి ఎందుకు కోపం? తప్పు చేస్తేనే కదా కోపం. ఈ భూమి మీద పాపులుంటేనే కదా కోపము. పరలోకంలో ఏమో నేరాలు ఘోరాలు ఉంటేనే కదా కోపం. అన్నిటికీ సమాప్తం. కోపానికి సమాప్తము, దేవుని కోపము ఇంతటితో సమాప్తమాయను ఆశ్చర్యకరమైన గొప్ప సూచన.
పరలోకమందు చూశాను. ఏమని ఏంటి ఆశ్చర్యం అంటే ఆ దేవుడు ఇక కోపాన్ని మానేసుకుంటున్నాడు. ఎంత మంచి దేవుడండి పిల్లరా. ఏం తెలిసింది మీకు దేవుడి గురించి? ఏమి దేవుని గురించి మీరు ఆలోచించారు? ఏంటి దేవుని గురించి మీకు అర్థమైంది? యోహాను గారు అంటున్నారు ఆశ్చర్యకరమైన గొప్ప సూచన. భూమి మీద సూచనలు ఇస్తున్నవి వీళ్ళు పాపులను ఇస్తున్నవి, పరలోకంలో ఇస్తున్న ఒక గొప్ప సూచన ఏంటంటే ఆ దేవుడు ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, ఇక మన మీద కోపపడడు. కోపము లేని తండ్రి దగ్గరకి మనం వెళ్ళిపోతున్నాము అంటే అబ్బా ఏంటండి అంటే దేవుడు ఎంత మంచివాడు. దేవుడు మన కోసమే ఆయన కోపాన్ని మానుకున్నాడట. నేను అనుకున్నాను మా కోపాన్ని ఆపేసుకోవాలి సూర్యుడు అస్తమించే వరకు అని. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు మాకు టైం పెట్టావు కదా, మరి నీ టైం టేబుల్ ఏంటి? నా టైం టేబుల్ ఏంట్రా? మీరు వచ్చిన తర్వాత ఇంక నాకెందుకు కోపం? మీకోసమే కదా ఎదురు చూస్తున్నాను. మీరు కలిగి చేసినటువంటి పరలోకమును బట్టి మీరు ఏం చేయాలంటే సంతోషించాలి. సామెతల గ్రంథము 8:31 చూడండి. సామెతలు 8:31 ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు 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 నీవు పరలోకంలో అడుగుపెట్టేసరికి నీకు రావలసింది నీ ముఖంలో సంతోషం. నన్ను చూసినా నీకు రావాలి సంతోషం. దేవుడు అసలు కోపంగా లేడు. నా తండ్రి అంటే ఇలా ఉంటాడా? అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడు ప్రేమమయుడు, ప్రేమయై ఉన్నాడు, ఇప్పుడు కోపంగా ఉన్నాడు. నీవు వచ్చినప్పుడు ప్రేమయై ఉన్నాడు, నీవు వచ్చినప్పుడు పాపమానికి కోపానికైనా సమాప్తం చేసేస్తాడట. ప్రిలరా ఏంటండి దేవుడు? ప్రతి దినము కోపపడినటువంటి దేవుడు ఆయన కోపాన్ని ఆపేసుకోవడం ఏంటండి, ఆయన కోపానికి సమాప్తమైనదని రాయడం ఏంటండి, అది యోహాను గారు చూసి ఆశ్చర్యమైనటువంటి గొప్ప సూచన. అంటే దేవదూతలందరికీ ఎలాగుంటుంది? బాబు ప్రతి దినము కోపపడేవాడు మీ తండ్రి, ప్రతి దినము కోపపడే దేవుడు, ఈ దేవుడు సడన్గా కోపానికి సమాప్తం ఇచ్చేశాడేటి అని ఆశ్చర్యం. వాటికి ఆశ్చర్యం, నీకు ఆశ్చర్యం. మా నాన్నకి అసలు ఎప్పుడు కోపమే ఉండదండి అంటే ఎలా ఉండదండి? కోపంగా లేని తల్లిదండ్రులు అంటే పిల్లలకు చాలా ఇష్టం. మా అమ్మే ఉందండి, మా నాన్నే ఉండండి, మా నాన్న ఎప్పుడు మా మీద కోపడలేదండి. బా ఇలాంటి తల్లిదండ్రులు అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపించినప్పుడు ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులంటే వాళ్ళకి ఎక్కువ ప్రేమ. మా నాన్న ఎప్పుడు కొట్టలేదండి, మా నాన్న ఎప్పుడు తిట్టలేదండి, ఎప్పుడు నా మీద కోపపడలేదండి. ప్రిల్లరా భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులే కోపంగా లేకపోతే, వాళ్ళను మీరు ప్రేమిస్తే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మనం వస్తే కోపాన్ని ఆపేసుకుంటున్నాడు అంటే నిజంగా అండి ఏంటండి అసలు తండ్రి? ఆ దేవుని గురించి ప్రపంచానికి ఏమర్థమైంది? ఆ దేవుని దగ్గరకు నువ్వు రావాలంటే, ఆ కోప పడని దేవుని దగ్గరకి నువ్వు వెళ్ళాలి అనుకుంటే ఈ ప్రపంచానికి దేవుడు ఎన్నో సూచనలు ఇచ్చాడు. ఈ సూచనలో చిట్ట చివరి సూచన ఒకటే ఉంది. మత్తయి సువార్త 12:39 చూడండి. మత్తయి సువార్త 12:39 వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుచున్నారు. ఈ ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక క్రియ వారికి అనుగ్రహింపబడదు.
యేసులో వారు అంటున్నారు యోనాను గుర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ అనుగ్రహింపబడదు అంటే ఈ ప్రపంచానికి చిట్ట చివరి సూచక క్రియ సూచన సూచక క్రియ ఏంటి సూచక క్రియ కుష్టు రోగులు ఎందుకు బాగుపడుతున్నారు ఈయన మెస్సయ్య అని చెప్పడానికి ఈ కుష్టు రోగం పోతుంది జ్వరం ఎందుకు పోతుంది మొదటి శతాబ్దంలో ఇతర మెస్సయ్య అని చెప్పడానికి కుంటివారు ఎందుకు బాగుపడుతున్నారు ఈయన దేవుని కుమారుడు అని చెప్పడానికి మూగవారు ఎందుకు మాట్లాడుతున్నారు ఈయన దేవుని కుమారుడు అని చెప్పడానికి ఆ రోజు మొదటి శతాబ్దంలో జరిగిన సూచక క్రియల వలన ఏమిస్తున్నాయి ఆ సూచనలు అంటే ఈయన సన్ ఆఫ్ గాడ్ దయ్యాలు వదలగొడుతున్నారు ఏమనుకోవాలి సూచన ఏంటి సిగ్నల్ జ్వరం వచ్చినప్పుడు కుంటివారు ఇస్తున్నప్పుడు మూగవారు వలన అంగవైకల్యం వలన ఆ రోజు పట్టినటువంటి దయ్యాల వలన ఆ రోజు జరిగినటువంటి ఇవన్నీ ఆ రోగాలన్నీ చెబుతున్నాయి సూచనిస్తున్నాయి ఏమని ఈయన దేవుని కుమారుడు చదువునాను ఎక్కడ యోహాను సువార్త 20:31 యోహాను సువార్త 20:31 వచనం చూడండి ఏముంది బైబిల్లో యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మడానికి నమ్మి ఆయన నామమందు జీవము పొందడానికి ఇవి వ్రాయబడ్డాయి ఎందుకు సూచనలు జరిగాయి తెలుసా ఎందుకు రోగులు స్వస్థపరచబడ్డారో తెలుసా ఎందుకు ఆ రోజు అనేక రోగాలు పోయాయి అంటే ఈ జరుగుచూ వచ్చిన సూచక క్రియల వెనుక ఇస్తున్న సూచన ఏంటంటే ఆయన దేవుని కుమారుడని రోగాలు చెబుతున్నాయట దయ్యాలు చెబుతున్నాయట అంటే ఆ రోజు సూచనలు ఇస్తుంటే ఆ సూచనలు ఎవరు గుర్తుపట్టారు ఒరే కుంటోళ్ళు బాగు చేస్తున్నాడంటే ఈయన మెస్సేయన్రా మగవాళ్ళు మాట్లాడుతున్నాడంటే ఇతను నిజంగా మెస్సేయన్రా అంగవైకల్యం గలివారికి స్వస్థత ఇస్తున్నాడంటే ఆయన నిజంగా మెస్సేయరా చనిపోయిన శవాలు కూడా బతుకుతున్నాయంటే ఏం సూచనరా బాబు ఈయన నిజముగా దేవుని కుమారుడు బా ఇన్ని సూచక క్రియలు ఉన్నా ఆ సూచక క్రియల వల్ల వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు మోషే ఆ రోజు ఫరో ముందు 10 సూచక్రియలు చేసిన ఫరో గుర్తుపట్టలేకపోయాడు ఈరోజు ప్రకృతిలో జరుగుతున్నటువంటి సూచక క్రియల వలన సూచనల వలన ఈ ప్రపంచ ప్రజలు మేము దుర్మార్గులమని ప్రకృతి సూచనలు ఇస్తుందని వీళ్ళు గుర్తుపట్టలేకపోయారు ఇన్ని సంవత్సరాల వాక్యంలో రాయబడి ఉన్నా మీ సంగతి చెప్పండి మీరు సూచనలు గుర్తుపట్టలేకపోయారు చూసారా అంటే మీకు ఏ సూచన కావాలి రెండిడ్లీ టిఫిను ఏంటది బ్రేక్ఫాస్ట్ సూచన మధ్యాహ్నం ఆకలికి సూచన తెల్లన్నం రాత్రికి ఆకలికి సూచన అంతే చివరిగా ముగ్గుంపు ప్రార్థన అబ్బా గొప్ప సూచన ఇది ఎప్పుడు చెప్తారని చూస్తున్నాం ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఎక్కడ దగ్గరికి తెల్లన్నం దగ్గరికి చూసారా ఈ మనకి ఈ సూచనలన్నీ గుర్తుపట్టాం ఆకాశ వైఖరిని గుర్తెదురుగురు వర్షం పడుతుంది మబ్బుగా ఉంది కదండి అవసరం లేదండి ఇవన్నీ మీకు తెలుసు కదండి ఈ సూచక్రియలు గుర్తుపట్ట సూచనలు గుర్తుపట్టాలి తప్ప బైబిల్లో జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన అసలు ఏం గుర్తుపట్టా నువ్వు కాలమును గుర్తింపనేరుగరేలా మీ కాలమును గుర్తింపరేలా యేసుని ఆనాటి సమాజం గుర్తుపడితే యేసును శిలువ వేసేదా యేసుక్రీస్తు దేవుని కుమారుడని యావత్తు ప్రపంచము ఆనాడే చెప్పును కానీ వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు సూచనలు గుర్తుపట్టారా అదే నా టైటిల్ ఏ సూచనలు గుర్తుపట్టారు
ఏ సూచనలు గుర్తుపట్టలేదు. చివరిగా సూచనలు ఇస్తున్న ప్రకృతికి ముందే బైబిల్లో దేవుడు రాశాడు ఏమనంటే మీకు ఒకే ఒక సూచన. చివరి సూచక్రియ ఏంటది? యోనాను గూర్చిన సూచక్రియే. కానీ మరి ఏ సూచక్రియ మీకు అనుగ్రహింపబడదు. క్రైస్తవులకు చెప్తున్నాను ఈరోజు, మీకే సూచక్రియ ఇచ్చాడు యోనాను గూర్చిన సూచక్రియే. కుంటివారి సూచక్రియ కాదు వాళ్ళకి, మూగవారి సూచక్రియ వాళ్ళకి, దయ్యాలను వెదలగొట్టే సూచక్రియ వాళ్ళకి. నీకు నాకు యావత్తు ప్రపంచానికి ఇచ్చినటువంటి చిట్ట చివరి సూచక్రియ యోనాను గూర్చిన సూచక్రియే. యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఉండెను, యేసు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండెను. ఇదే సూచక క్రియ, చివరి సూచక్రియ. యావత్తు ప్రపంచానికి యేసు సమాధిలో నుండి లేచాడన్నట్టు చెప్పాలి తప్ప. కడుపు నొప్పి తగ్గింది, కడుపులో బల్ల పోయింది, పిల్లలు పుట్టారు, బల్ల పోయి కుర్చీ వచ్చింది, చూసారా? యేసు సూచక్రియ ఇచ్చాడు, పాస్టర్ గారిని అడగండి. ఏ సూచక్రియ చెప్పమన్నాడో, చివరి సూచక్రియ ఏంటో ఈ యావత్తు ప్రపంచంలో ఏ క్రైస్తవుడికండి తెలుసు? ఈ లోకానికి వచ్చింది యోనాను గుర్చిన సూచక క్రియ తప్ప ఏ సూచక్రియ మీకు అనుగ్రహింపబడలేదన్నప్పుడు ఎందుకు యేసు రోగాలు పోగొడతాడని చెప్తున్నారు? బాత్ చూసారా మారిపోయింది. అనుగ్రహింపబడినది ఏంటి, ప్రకటిస్తున్నది ఏంటి, ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు? యోనాను గూర్చిన సూచక్రియే తప్ప బైబిల్లో మిగిలిన రాయబడిన సూచక్రియలు మీరు ప్రకటించకూడదు. కుంటివారిని బాగు చేస్తాడు, మూగవారిని బాగు చేశాడు, బాగు చేస్తాడు అనకూడదు. చేసేసాడు ఆయన, చేసేనా చేస్తాడా? స్వస్థపరిచను, స్వస్థపరుచునా, స్వస్థపరిచనా? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇవేమి తెలీదు నీకు, ఒకట ఏది వచ్చినా అదే. యేసు స్వస్థ పరిచేనా, స్వస్థ పరుచునా? మనోళ్ళు ఏమంటారు, యేసు పిలిచేనా పిలుచునా? చెప్పాలా? పిలిచాను. మా సువార్త వలన మిమ్మును పిలిచాను. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జల్లారా నా ఇదిగు రండి అని పిలిచాను. ఈ లోకానికి క్రైస్తవుడు చెప్పవలసినటువంటి ఒకే ఒక సూచక్రియ యోనాను గుర్చిన సూచక్రియే. మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. యావత్తు ప్రపంచానికి యేసు చనిపోయి తిరిగి లేచాడని చెప్పండి. నువ్వు చనిపోయిన తర్వాత ఆయన బ్రతికిస్తాడని చెప్పండి. యేసు రాకడలో మనమంతా సమాధుల్లోండి లేస్తామని చెప్పండి. మృతులు అక్షయ శరీరం ధరించుకుంటారని చెప్పండి. చావు కాయం గనుక చచ్చిపోయినంత వరకు ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తును నమ్మాలి అని చెప్పకండి. ఎన్ని సూచనలు ఉన్నాయి, ఎన్ని సూచకక్రియలు ఉన్నాయి, ఇన్ని సూచనలు సూచక క్రియలు ఈ యావత్తు క్రైస్తవ ప్రపంచము గుర్తుపట్టిందా? నో. బైబిల్ ఎంత కష్టమో ఆలోచించండి. ఎంత కష్టమనే టైటిల్ అండి అది. సూచనలు గుర్తుపట్టారా? సూచక క్రియలు గుర్తుపట్టారా? సూర్య చంద్ర నక్షత్రాల వలన వస్తున్న సూచనలు చీకటి గుర్తుపట్టారా? ఆ రోజు యెహోషువ కాలంలో సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు, ఎందుకు ఆగిపోయాడు గుర్తుపట్టారా? జనుల మీద పగ తీర్చుకోవడానికి ఆగే. సూర్యుడిచ్చింది ఆ రోజు సిగ్నల్, చంద్రుడిచ్చాడు సిగ్నల్, చీకటిచ్చింది సిగ్నల్, కన్యక గర్భవతి కుమారుని కనును సిగ్నల్. ఎన్ని సిగ్నల్స్ ఏం గుర్తుపట్టారు? ఏమీ గుర్తుపట్టలేదు. ఈరోజు పిల్లరా ఏం ఆలోచించారు? బైబిల్, బైబిల్ ఎంత బ్రహ్మాండమైనటువంటి బుక్కు,
అందులో రాయబడిన సంగతులు ఎవ్వరండి గుర్తుపట్టారు? గుర్తుపట్టలేకపోయారు. పుట్టిన యేసు కూడా చూడండి, యశగ్రంథము 7:14 ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఏ సూచనట? దేవుడు, దేవుడట ప్రభు తానే ఒక సూచన. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని అడుగుతాను, ఒక్కరికి తెలియదు ఇది. నేను అడుగుతాను చూడండి జాగ్రత్తగా, మీకు ఎవరికి తెలీదు, అడగమంటారా? తానే ఒక సూచన, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. వెరీ గుడ్. ఎవరా కన్యక? పేరు చెప్పండి. మరియా. ఆవిడెవరండి? మరియా. ఆమె ఎవరు? కన్యక. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. వెరీ గుడ్. కన్యక గర్భవతి అయింది, ఆ గర్భములో యేసుక్రీస్తు వారు ఉన్నారు. 9 నెలలు అయ్యింది. యోసేపు గారు, మరియమ్మ గారు ఏమయ్యారు? ప్రజా సంఖ్య రాయాలని బయలుదేరేయారు. బయలుదేరాడు కదండి. 2 అధ్యాయానికి రండి. లూకాసువార్త 2 అధ్యాయము, లూకాసువార్త 2 అధ్యాయము. మీకు ప్రశ్న అడుగుతాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయాలనుకునేటప్పుడు, 4వ వచనం, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తన భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయుటకు గలలే నుండి నజరేతులోనికి యోదయలోని వెత్రేయమనబడిన దావీదు ఊరికి వచ్చెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. అంటే ఎన్ని నెలలు చెప్పండి? 9. వెరీ గుడ్. గనుక నిండెను. గనుక తొలిచూరు కుమార్ని కని. అంటే యేసుప్రభు పుట్టేశారా? పుట్టేశారు. రైట్. నా ప్రశ్న, పురుడు పోసింది యోసేపా మంత్రసాన? అసలు ఇంతకీ మరియమ్మకు పురుడు పోసింది ఎవరో నాకు చెప్పాలి. మీరు ఇప్పుడు కన్యా గర్భవతి కన్నదని బలి చెప్పారు. ఎవరెవరు బయలుదేరారు పోనీ? యోసేపు, మరియమ్మ. మరి వీళ్ళిద్దరూ బయలుదేరినప్పుడండి, ఈమె బిడ్డను కనేటప్పుడు, అసలు ఈ కనేటప్పుడు పురుడు పోసింది ఎవరు? యోసేపా? డాక్టర్ అమ్మగారా? అసలు ఏంటి, ఎప్పుడైనా బైబిల్ చదివారు ఇలాగా? సత్రములో లేదని అలా అక్కడికి వెళ్ళిపోయావు. సత్రానికి వెళ్ళకు, ముందుకురా. అసలు స్టోరీ ఇక్కడే ఉంది, అసలు సూచన. గుర్తుపట్టారా? ఈ వాక్యాలు ఎవరండి గుర్తుపట్టారు? తన తొలిచూని కుమారుని కని. అంటే కన్ని అంటే అర్థమేంటి? కంటారు అని అర్థమా? పుట్టేశారు. యేసుప్రభువు పుట్టేశారు. పుట్టేసి పొత్తి గుడ్డలతో చుట్టి పుట్టేశాడు. చుట్టారు. సత్రములో వారికి స్థలము లేనందున సత్రానికి వచ్చేసరికి స్థలం లేదు. అప్పుడు పశువుల తొట్టెలో పరుండ బెట్టెను. పుట్టెను, పరుండ బెట్టెను, కానీ పుట్టక ముందు పురుడు ఎవరు పోసెను? ఎవరండి? ఎవరు పోశారు? తెలియదు కదా, అదిరిపోద్ది. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం చూడండి. కీర్తన గ్రంథము, నా వస్త్రములు వారు పంచుకొని చున్నారు. నా అంగి కొరకు చీట్లు వేస్తున్నారు. ఎవరి గురించి? నా అంగి గురించి కాదు, యేసుప్రభు గురించి. ఎవరి గురించి?
యేసు ప్రభు గురించి అంటే యేసు ప్రభు వారి వస్త్రాలను అంగీ గురించి చీట్లు వేస్తున్నారంటే కీర్తన గ్రంథము 22వ అధ్యాయం ఇదంతా కూడా యేసు ప్రభు గురించినటువంటి ప్రవచనాలు. అందులో 9వ వచనానికి రండి. గర్భము నుండి నన్ను తీసిన వాడవు. అబ్బబ్బబ్బా, ఆ రోజు మరియకు పురుడు పోసింది యోసేపు కాదట. ఎవరు చెప్పండి, గట్టి చెప్పండి. ఇంత గట్టి కేకలేశాను. ఎవరు బాబా? దేవుడు. కన్యక గర్భవతి అయి కుమారును కనుని అని చెప్పి కన్యకల్లో యేసును పంపించి పంపించినటువంటి ఆయనే యేసుక్రీస్తును బయటికి రప్పించాడట. అంటే ఆయనే గర్భములో నుండి బయటికి, చదవండి మళ్ళీ, గర్భము నుండి తీసిన వాడవు నీవే కదా. తీసాడట ఆయనే, దేవుడు తీశాడట. చాలండి, ఏం చేశాడు దేవుడు? తీశాడట, ఆయన తీశాడట. నువ్వనుకుంటున్నాయి నొప్పులు వచ్చాయి అనుకుంటున్నావు నువ్వు. నీకేమి నొప్పులు తల్లి? ఆ నొప్పులకు ముందు ఏం చేయాలైనా వీడు బుర్ర పట్టుకొని లాగాలి. అంటే యేసును తల్లి గర్భ, యేసును మరియ గర్భములో నుండి తీసింది దేవుడైతే, ఈ మీటింగ్స్ కనిమిరైనటువంటి విజయరావును బయటకు తీసింది ఎవరో తెలుసా? ఎవరు? మంత్రసాని, డాక్టర్ గారు, నర్సు, తొక్క, తోటకూర. గర్భములో నిన్ను పెట్టింది దేవుడు, తీసింది దేవుడు. ఆయనే పెట్టి ఆయనే తీస్తే మీటింగ్కి రావేట్రా నువ్వు? చిత్తగోటలు కదా నిన్న. ఎవరండి చేస్తున్నారు? నువ్వు అనుకుంటున్నావు ఎవరో చేశారని. నో, తెలియక అనుకుంటున్నావు. గర్భములో నుండి బయటికి తీసినవాడు నిన్ను, నన్ను, యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయనే తీస్తున్నాడట, ఆయనే బయటికి రప్పిస్తున్నాడట. లేకపోతే నువ్వు చచ్చిపోతావు, పోతావు నువ్వు అక్కడే. వద్దులేరా పైకి వచ్చాడు అని అన్నాడు అనుకోండి, అంతే గర్భములో ఉండి అలాగ వెళ్ళిపోతావు పరదేశ్కి. అంతే కదండి, పిండముగా రాలిపోయావు, అదృష్టం. అంతే కదండి, గర్భములో నుండి నేను పడగానే ఎందుకు నేల జారకపోయాను అంటున్నాడు ఆయన. కానీ ఎందుకు నన్ను కాపాడేటంటే, ఇలాంటి ఊరిలో ఇలాంటి సభలు నువ్వు పెట్టాలి, ఇలాంటి ఊర్లో పుట్టి ఇలాంటి ప్రజలకు నా గురించి నువ్వు చెప్పాలి. ఎందుకు నిన్ను బతికించాడు? ఎందుకు నిన్ను పుట్టించాడు? ఎందుకు నిన్ను బయటకు రప్పించాడు? ఎన్ని సూచనలండి, తీసింది దేవుడని గుర్తుపట్టలేదు, చీకటి కప్పిందంటే దుర్మార్గులు అని చెప్పిందని చూస్తూ నువ్వు గుర్తుపట్టలేదు. ఈ ప్రపంచంలో సూర్య చంద్రులను ఆపినప్పుడు ఎందుకు ఆపాడంటే, జనుల మీద పగ తీర్చుకోవాలనే అవి ఆగాయని, అవి సిగ్నల్స్ వస్తాయని గుర్తుపట్టలేదు. ఏం గుర్తుపట్టారు? యావత్తు ప్రపంచానికి దేవుడు రాయించిన ఈ మాటలలో ఏ మాట గుర్తుపట్టలేదు. అదే కదండి సంతోష్ చెప్పిన మంచి మాటలు మొదట. ఇంకో దేవుడు అన్ని చెప్పే చేస్తాడు, నీకు చెప్పకుండా చేయడు. నువ్వు గుర్తుపట్టుకోవాలి. ఆ రోజు యేసుప్రభు పంపించాడు, వాడు గుర్తుపట్టలేకపోయారు, వాళ్ళకి తలకాయ లేదు. ఈరోజు మనకి తలకాయ లేదు. అందుకని ఏమంటుంటే, మా అమ్మే నన్ను కన్నాది, గొప్ప కన్నాది. మా నాన్నే కీర్తనలు 71:6,
గర్భ వాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉన్నావు. తల్లి గర్భముల నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. అబ్బా భక్తులకు గనుక వాళ్ళకి ఎక్కిపోయింది, పైకి ఎక్కిపోయింది, వాళ్ళకి తలకి ఎక్కిపోయింది, మనకి ఎక్కదు. ఎక్కితే చెప్తాం, వాళ్ళకి ఎక్కిపోయింది. అందుకే వాళ్ళు అంటున్నారు గర్భములో నుండి వాసినది మొదలుకొని నువ్వే కదా మరి ఈ కన్ను చెక్కి, ఈ ముక్కు చెక్కి, ఈ చెవులు చెక్కి, ఈ కళ్ళు చెక్కి, ఈ కాళ్ళు చెక్కి, అందులో గుండె చెక్కి, ఇదంతా చెక్కి. అబ్బాబ్బాబ్బాబ్బా నీటిలో చెక్కడం అంటే సామాన్యమైన అండి, ఇది నీటిలో చెక్కమండి శిల్పుల్ని. డ్రమ్ములో నిన్ను దించేసి నీకు ఎంత ముద్ద ఇచ్చేస్తాం చెక్కు, పిండి ఇలా చెక్కుతుంటే అది కూడా ముద్ద అయిపోయి మొత్తం కంగారి కంగారు అయిపోయి బురద నీరు అయిపోద్ది కదండి. వా ఏంటండి, నేలమంటితో నరుని బయట చెక్కాడు, నిన్ను తల్లి గర్భంలో ఉమ్మ నీరులో చెక్కాడు. ఇలా చెక్కి బయటకు తీసిన తర్వాత నువ్వు నమ్మకపోతే నిన్ను చెక్కుతాడు, రేపు అదిరిపోద్ది. మీరు ఇంకా మరి మీ జై జనంలో ఎప్పుడు ఇంకా అలాంటి ప్రసంగం వినరు. రేపు ఎలా చెక్కుతాడు చూద్దురు కానీ. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అన్నీ చెప్పాడండి, కానీ ఈ లోకం ఎందుకు గుర్తుపట్టలేకపోయింది? ఈరోజుకి దేవుడిని గుర్తుపట్టలేకపోయింది, ఈరోజుకి నిన్ను రక్షించే రక్షకుడు యేసుప్రభు అంటే గుర్తుపట్టలేకపోయింది. ఈరోజు ఇన్ని జరుగుతున్నా గుర్తుపట్టలేకపోతుంది, కానీ దేవుడు చెప్పాలి అనుకున్నాడు కనుక అప్పుడప్పుడు ఇలాంటి సభల్లో అనేక దైవ జల్లుతో ఆయన చెప్పిస్తూ ఉంటాడు. ఇవన్నీ మీరైనా గుర్తుపట్టండి, నా తండ్రి దేవుడని గుర్తుపట్టండి, ఈ సృష్టికర్త దేవుడని గుర్తుపట్టండి, యేసే నా రక్షకుడు, నా పాపాలు క్షమించేవారు ఎవరున్నారో అని ఆలోచిస్తే నువ్వు గుర్తుపట్టవలసింది యేసు నువ్వు ఒక్కడే, యేసునే. పిల్లరా ఎవరు గుర్తుపట్టారు? చెట్టు మీద నుండి పండు ఇలా పడిందట, పడితే ఏం గుర్తుపట్టాలి? భూమికి ఆకర్షణ ఉందనా, నీకు నోరు ఉందనా చెప్పు. కింద పడిపోతే మాకేందుకురా, అబ్బా జంగేటి కింద పడింది ఏంటి, ఎందుకు కింద పడింది, బా నా గురించా, నేను తినాలనా, ఏంటి చెట్టు మీద ఉన్న పళ్ళని అలా పైకి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, భలేగున్ను ఆకర్షణ పైకి ఇచ్చేస్తే నీకెందుకు వచ్చింది? అంతే కదండి, ఎందుకు కింద పడాలి? అసలు న్యూటన్ కాదండి, జాన్సన్ విక్టర్ చెప్తాడు చూడండి, ఇక కరేపాకు కూడా భూమి మీదే పడుతుంది, భూమికి ఆకర్షణ ఉంది. ఇది ఎవరి సిద్ధాంతం? కరేపాకు సిద్ధాంతం. ఇసలు ఎలా నవ్వుతున్నారు? ఆడు యాపిల్ అంటే మాత్రం కామ్గా నోరు మూసుకున్నారు, నేను కరేపాకు అనేసరికి గొప్ప నవ్వే. కరేపాకు కాదురా, ఏదైనా కింద పడుతుంది, ఎందుకంటే సమస్తమును ఆయన నీ పాదముల యొద్ద ఉంచాడు. కీర్తన గ్రంథము 8:6 కీర్తన 8:6 సమస్తమును పాట రెడీ చేసుకోండి చెట్టు మీద. 8:8 వాని పాదముల క్రింద సమస్తమును ఉంచావు. భూమికే ఆకర్షణ కాదు, నీ పాదానికి ఉంది ఆకర్షణ. ఎందుకు పడింది? సమస్తమును పాదం దగ్గరే ఉంచానరా. బీచ్కి వెళ్తారా, సముద్రం దగ్గరికి వెళ్తారా, వెళ్ళగానే చూడండి ఆ కెరటాలు అలాగొచ్చి నీ పాదాలు కడిగి చెడిపోతాయి. బా ఏం గ్రేట్ అండి, ఎప్పుడైనా కడిగారా మా పాదాలు? ఏదైనా చెప్పండి కానీ కాళ్ళు కడగమంటే నేను కడగను. కానీ బీచ్కి వెళ్ళగానే ఏం చేస్తుంది? రెండు రెండు నమస్కారం నమస్కారం, రెండు కాలు కడతా కెరటాలు. అబ్బా అబ్బా అబ్బా, సమస్తమును ఎక్కడ ఉంచాడట? పాదముల క్రింద. అందుకే ఏ చెట్టు మీద నున్న పండైనా కాయైనా ఆకైనా పండుటాకైనా కిందనే పడుతుంది, ఎందుకంటే నీ గురించి ఏంట్రా, నీ పాదము నీ పాదాల కోసం అది పడుతుందిరా.
ఈ పాదాల దగ్గర పడిన ప్రతిసారి నువ్వు అనుకోవాలి, ఈ పాదం కింద ఈ పండు ఇచ్చినందుకు, ఈ పండు తిని సువార్త ప్రకటించడానికి నా పాదాన్ని తీసుకెళ్ళాలి అని అనుకో. అంతేనా? ఎందుకు పడింది? తిన్నావు కదా బయలుదేరి సువార్తకి. పిల్లరా, ఇదంతా ఏమన్నా తెలుసా? దేవుడు. అందుకే ఈ సంవత్సరం ఒక పాట చేశాను చూడండి, అందులో చరణాలు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటాయో. లైట్స్ ఆఫ్. పడిన యాపిల్ నా కోసమని, చేసింది దేవుడని, ఆ దేవుడికి ఉన్నది ఆకర్షణని, నేను చనిపోతే ఆయన నన్ను ఆకర్షిస్తాడు అని ఒక సైంటిస్టే గుర్తుపట్టలేకపోయాడంటే సామాన్యుడు ఏం గుర్తుపట్టగలడు? సూచనలు గుర్తుపట్టారా? కలుసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఎన్నోసార్లు మీరు మాకు చెప్పారు ఎందుకో ఇవి మేము ఆలోచించలేకపోయాం, గుర్తుపట్టలేకపోయాం. చాలా క్లియర్గానే రాశారు ఎందుకో మేము ఆలోచించలేకపోతున్నాం. ఆయన గుర్తుపట్టాలి, ప్రకృతిలో జరుగుతున్నవి గుర్తుపట్టాలని, మిమ్మల్ని గుర్తుపట్టాలని, పాపాలను క్షమించే యేసును గుర్తుపట్టాలి అని, యావత్తు ప్రపంచానికి అనుగ్రహింపబడిన సూచక్రియ యోనాను గుర్చిన సూచక్రియ కానీ ఇంకే సూచక్రియలు ఈ లోకానికి ప్రకటించటానికి మాకు ఇవ్వలేదని, ఆ సూచక్రియ మరణ సమాధి పునరుద్ధానములు అని ఈ సూచనలు కూడా గుర్తుపట్టలేకపోయారు. చివరిగా మేము వచ్చే ముందు మీ దగ్గరకు వచ్చేసరికి మీరు కోపాన్ని కూడా సమాప్తం చేసుకుంటున్నారని అది గుర్తుపట్టలేకపోయాము. మీ పిల్లలు గుర్తుపట్టకపోయినా గుర్తుపడతారని వినిపించారు. మీ పిల్లలు రాత్రి విన్నారు, అన్నీ ఆలోచించి నిజమని గ్రహించగలిగేటట్లు సహాయం చేయమని, తిరిగి వెళుతుండగా తోడుగా ఉండవలసిందిగా వేడుకుంటూ, మంచి వాతావరణాన్ని చల్లగా మీరు మాకు ఈ రాత్రి పూట ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఆమెన్. హలో 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 హలో. అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించి మనమందరం కూడా జరుగుతున్నటువంటి వాటిని సూచనలను గుర్తుపట్టాలని, అలా గుర్తుపడితేనే మన జీవితాలు బాగుపడతాయని ఎన్నో అద్భుతమైన విషయాలు బోధించినటువంటి దైవజనులకు మరొకసారి మీ ఆనందాన్ని మరి తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. ప్రియులారా, మన మధ్యలో ఒక చిన్న ప్రకటన ఉంది. జగ్గేపేట ఐపీసీ చర్చి వారు నిర్వహించు 37వ వార్షిక సభ అభిషేక ఆరాధన పండుగలు తేదీలు 2022 ఎలా ఉంటుందో వీణు గారు, మరి మీలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి వారు రావాలని ఆహ్వానిస్తున్నారు కాబట్టి విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మరొక విషయం ఏంటంటే రేపటి దినమున బీఓయుఐ బుక్ స్టాల్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ పాటల పుస్తకాలు అలాగే మరి కోర్సుల బుక్స్ అన్నీ కూడా ఉంటాయి. పెరిట మనం చేస్తున్నాం. అలాగే బీఓయుఐ సిబిటి ఏటీసీసీ నందిగామ వారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో క్రైస్ట్ చర్చ్ కేతవేరునపాడు వారు నిర్వహించు 2వ వార్షికోత్సవ సందర్భంగా మంత్రాలు దెయ్యాలు చేతబడులు క్షుద్రశక్తులు ఉన్నాయా అను సంచలనాత్మక క్రీస్తు సువార్త సభలు తేదీలు 2022 ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచి మాటలు మనం విన్నాము. రేపు ఇంకొక అద్భుతమైన సందేశం ఉంది. పాంప్లెట్లు మీరు చూశారు. దేవుడు నీకు ఇచ్చిన కాలం ఎంత, ఆ దేవునికి నీవిచ్చిన సమయం ఎంత. చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశం రేపు చివరి రోజు వినిపించబడుతుంది. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఈరోజు నిన్న కూడా మంచి వాతావరణాన్ని చాలా కూల్గా చాలా చల్లగా ఉంది. మొన్నటి వరకు భయంకరమైన తీవ్రమైన వేడితో మనం ఇబ్బంది పడ్డాం. చాలా చల్లని వాతావరణంలో చక్కని మాటలు వినే అవకాశం మన తండ్రి అయిన దేవుడు మనకిచ్చినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరి కోసం భోజనం ఇక్కడికే తీసుకొచ్చామండి. నిన్న చర్చ్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు కాబట్టి మీరెవ్వరు కూడా అక్కడ త్రోసుకోవద్దు. దయచేసి మనం దేవుని పిల్లలం,
మీరు నిరూపించాలి. ముందు మీరు కూర్చున్న కుర్చీని ఒక చోట చేర్చండి. ఆ తర్వాత భోజనానికి మీరు వెళ్ళడానికి అక్కడ మార్గం సరళమవుతుంది. నాలుగు కౌంటర్లు పెట్టాం, మీకేం ఇబ్బంది లేదు. బోలెడంత భోజనం ఉంది, చక్కగా భోజనం చేసి చాలా జాగ్రత్తగా మీరు మీ గృహాలకు వెళ్ళండి. రేపు 6:30 గంటలకే, ఈరోజు 6:30 గంటలకే ప్రారంభించాం. ఒక నిమిషం కూడా తేడా లేకుండా 6:30 గంటలకు సభ ప్రారంభమవుతుంది, ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. మీరు పెందలకాడొచ్చి చక్కగా ఈ కార్యక్రమాలన్నీ చూడండి. మంచి పాటలు, మరి వీడియో పాటలు ఇక్కడ తెరపై చూపిస్తూ ఉన్నాం. అలాగే మంచి మాటలు కూడా మీరు వినే అవకాశం ఉంది. చాలామంది మొదటి వర్తమానాన్ని మిస్ అయిపోతున్నారు. మరి రేపు మొదటి వర్తమానాన్ని అందించడానికి రాజోలు పట్టణం నుండి రాజేంద్ర బాబు గారు రాబోతున్నారు, ఆంధ్ర జోన్ డిప్యూటీ డైరెక్టర్ గారు. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రేపు ముఖ్య వాక్యోపదేశకులుగా మన పెద్దలు జాయింట్ డైరెక్టర్ గారు జాన్సన్ విక్టర్ అన్న గారు మన మధ్యలో ఉంటారు. అద్భుతమైనటువంటి సందేశం, దేవుడు నీకిచ్చిన కాలం ఎంత, ఆ దేవునికి నీవిచ్చిన సమయం ఎంత, అద్భుతమైన సందేశాన్ని వినిపిస్తారు దైవజనులు. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు స్త్రీలు ఒకవైపు పురుషులు ఒకవైపు నిలబడినట్లయితే మీకు భోజనం పెట్టబడుతుంది. మరి మన సంఘస్థులు, దేవుని పిల్లలు, సిబిటి జగ్గేపేట విద్యార్థిని విద్యార్థులు త్వర త్వరగా మీరు మరి కార్యక్రమాలు చూడండి. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా త్వర త్వరగా భోజనాలు పెట్టండి. అలాగే మన రీసెర్చ్ సెంటర్లో ఉన్నటువంటి పిల్లలు కూడా కొంచెం సహాయం చేయండి, సహాయపడండి. వచ్చిన వారందరికీ చక్కగా భోజనం పెట్టి వారిని పంపించవలసిందిగా మనవి చేస్తున్నాం. మరి ఈ సభకు విచ్చేసిన వేదిక మీద ఉన్న దైవజనులందరికీ పేరు పేరిన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని మరి సేవకులారా, రేపు దినం కూడా చివరి సందేశం ఉంటుంది కనుక రేపటి దినం అందరూ కూడా తప్పనిసరిగా రావాలి. వేదిక ముందు ప్రాంగణంలో చాలామంది సేవకులు ఉన్నారు, వారందరినీ మేము పిలవలేకపోయాము. దయచేసి మమ్మల్ని మన్నించండి. రేపు కూడా సభ ఉంటుంది కనుక రేపు సభకు వచ్చి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరూ కూడా అందరూ మీరు రావాలి. ఇంకా క్రొత్త వారిని కూడా మీరు తీసుకొని రండి. మంచి మాటలు రేపు దేవుడు వినిపిస్తాడు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు, సెలవు.